సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16:13. John 16:13. Howbeit, when he, the Spirit of truth, is come, he will guide you into all truth. For he shall not speak of himself, but whatsoever he shall hear, that shall he speak, and he will show you things to come. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించును. మీకు తెలియచేయను. దేవుడి మాటల్ని మనందరి కొరకు దీవించినగాక చిన్నగా ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. మహాకనికర పూర్ణుడా, మహోన్నతుడా, మా మంచి దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా, మా స్తుతి ఆరాధన నా నమ్మకం పైన సువాసనగా ఉందని నమ్ముచ్చు ఉన్నాం. అదే స్థుతి ఆరాధన మీద మీరు ఆశీనులై మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం. బహుబలముగా మా మధ్య ఉన్నారని నమ్ముచ్చు ఉన్నాం. ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆయన చదివిన వాక్యానికి ప్రభా మీ ఆశీర్వాదం చేత చేయండి. వచ్చిన బిడ్డలందరిని ఉద్దేశించి మీరు మాట్లాడండి. ఈరోజు ప్రభా, మేము తీసుకుంటున్న ఈ వర్తమానము నాయన అనేకులకు నాయన లాభకరంగా ఉండేలాగిన, ఆశీర్వాదకరంగా ఉండేలాగిన నాయన ఈ యొక్క పరిచర్యను ఇప్పుడు మీరు దీవించమని వేడుకుంటున్నా. మీకు స్తోత్రములు నాయన. గ్రంథకర్త మీరైనారు ప్రభా, మీరే చక్కగా వివరించగలరు నాయన, మీరే సమస్తం ఎరిగిన వారైనారు ప్రభా. మాకైతే ఏమీ తెలియదు ప్రభా, అందుకే మీ మీద, మీ ప్రత్యక్షత మీద, మీ ఆత్మ మీద మేము ఆధారపడుచు ఉన్నాం. అయితే ఆత్మ వచ్చినప్పుడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును నాయన. ఈ రోజున మమ్మల్ని ఆల్రెడీ ఆ సర్వసత్యంలో నడిపిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన వారిని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు, మీకు వందనం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నాయన మీకు స్తోత్రములు. వారందరిని ఉద్దేశించి మాట్లాడండి, వారి జీవితాలను బలపరచండి నాయన, బలహీనతలను సరిచేయండి ప్రభా. మీకు స్తోత్రములు. ఒక నాయన పరిపూర్ణమైనటువంటి సంఘముగా మేమందరం ఉండులాగిన మమ్మల్ని దీవించి మీరు మయం పొందమని అల్పుడను ప్రభా. నాయన నన్ను సెలవు చాటును మరుగుపరచండి నాయన. నా బలహీనతలు జ్ఞాపకం చేసుకునక సంఘం మీద ప్రేమతో నాయన నన్ను బలంగా వాడుకొని దీవించి మీరు మయం పొందమని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధిలో చూడడం ఈ దినమున మరలా. ఆమేన్. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనము ఒంటరి అన్నాడు కూడా కాము. ఆమేన్. సో ఈరోజున నేను గాడ్స్ థర్డ్ రూమ్ ప్రసంగాన్ని నేను కంటిన్యూ చేయడం లేదు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ లేదా అటు వచ్చే వీక్ దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను. బట్ ఈరోజున నేను చెప్పబోయే ప్రసంగం అది బాగా అవసరం అనిపించింది, అందుకే ఈ సబ్జెక్ట్ని నేను తీసుకుని రావడం జరిగింది. ఆమేన్. సో దేవుడే ముందుకు నడిపించింది గాక. ఆమేన్. సో ఈరోజున నేను చెప్పబోయే ప్రసంగం Why denominations can't understand our preaching, the message. ఎందుకు సంఘ శాఖలు మా బోధను అర్థము చేసుకోలేరు, మా బోధ అనగా వర్తమానము, ఎందుకు దీన్ని అర్థం చేసుకోలేరు. ఆమేన్. దేవుడి ఈ సబ్జెక్ట్ని దీవించిన గాక. అనేకులకు ఈరోజున మేలుకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆమేన్. చాలాసార్లు ఏదన్నా విషయం అర్థం కాకపోతే పబ్లిక్ రిక్వెస్ట్ చేయాల్సింది బదులుగా అరుస్తారు. అవునా? వాళ్ళకు అర్థం కాకపోతే నెమ్మదిగానైనా ఉండరు, లేదంటే అడిగి మరలా ఏమిటని తెలుసుకునే ప్రయత్నం చేయరు. కానీ అర్థం కాలేదు కాబట్టి ఈగో ఫీలింగో మరి ఏ ఫీలింగ్సో కానీ వారు ఏం చేస్తారు, అరుస్తారు, రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. యూనో. సో ఈ రోజున లోకంలో ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. వాక్యం అర్థం కాక చక్కగా చెప్తున్న వారి మీదకి ఎగబడడం,
ఇష్టానుసారంగా మాట్లాడడం, వాళ్ళకి అర్థం కాక ఈగో ఫీలింగ్. ఇప్పుడు గొప్ప సేవకుడు అనుకో, ఈయనకు అర్థం కాలేదు వాక్యం, అర్థమైనా అర్థం కానట్టు నటించి అటాక్ చేయడం. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, డినామినేషన్ సంఘ కాపర్ల యొద్ద మెసేజ్ బుక్స్ ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు, మా దగ్గర కూడా ఉన్నాయి సార్, మేము కూడా చాలా చదివాం, ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంట్లో ఉన్నాయని చెప్పినారు. సెవెన్ సీల్స్ అన్నీ కూడా ఉంచుకొని ఉన్నారు. కానీ బయటపడరు, సంఘంలో దెబ్బ తగులుతుందనో, విశ్వాసం వెళ్ళిపోతారనో, ఏనో, లేకపోతే వీళ్ళకి ఇంకా తెలియదు సత్యం అని ఈగో ఫీలింగ్, వి డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. యాక్చువల్లీ బయటపడరు. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా, ఈరోజున వారు ఎందుకు ఈ వర్తమానాన్ని, లేదా నేను బోధించే బోధ కానీ, ఈ వర్తమాన సేవకులు కానీ, లేదా ఎవరు బోధించే ఈ బోధను ఎందుకు వారు అర్థం చేసుకోలేకపోతున్నారనే దాన్ని నేను కొద్దిగా దాన్ని విశదీకరించే ప్రయత్నం చేస్తాను. అంటే రీజన్ తెలియాలిగా, ఎందుకు అర్థం కావడం లేదు. జనరల్గా మనుషులకైతేనేమో, మామూలుగా కామన్గా అయితేనేమో, చదువు లేకపోతే అర్థం కావడం లేదు అని అంటారు. చెప్తే అర్థం చేసుకోడు, చదువు లేదు వాడికి, అవునా? అంటే అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? చదువు ఫస్ట్ బేసిక్ థింగ్. ఏం కావాలి? చదువు. అది జ్ఞానాన్ని ఇస్తుంది చదువు కాబట్టి, తద్వారా విషయాలను అర్థం చేసుకుంటారు మనుషులు. మనం ఆ విధంగా అంటాం. సో ఈ రోజున సంఘ శాఖలు కూడా వారు అర్థం చేసుకోవడం లేదంటే, నేను ఇంకొక క్వాలిటీ వాళ్ళ దగ్గర లేదు యాక్చువల్లీ. అది కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర లేనందు వలన వారికి అర్థం కావడం లే. ఆమేన్. నేనేమంటానంటే, ఒకవేళ నువ్వు MBBS డాక్టర్ కావాలి, నువ్వు ఒక సర్జరీ చేయాలి, సక్సెస్గా ఉండాలి అని అంటే, ఇప్పుడు నా చేతికి నాలుగు కత్తులు ఇచ్చి చేయమంటే చేస్తానా నేను? ఎవరు చేస్తారు? MBBS చదివిన వారే చదవాలి. ముందు వారు పాస్ కావాలి, చదివి ఆ జ్ఞానం ఉండి, అప్పుడు అది ఫెయిలో పాసో ఏమవుతుందో మొత్తానికి అప్పుడు కోసే ప్రయత్నం చేస్తాడు ఆయన. నాకు ఇస్తే కనీసం ఎక్కడ పోయాలో తెలీదు, ఎలా పోయాలో తెలీదు, చనిపోతాడు ఆయన. అంటే ఒక విషయం నీకు తెలవాలి, నువ్వు చేయాలని అంటే దాని గురించిన అవగాహన నీకు ఉండాలి. అది లేకుండా చెవిటను ముంగట శంఖం ఊదినట్టుగా ఉంటుంది, ఎంత ఊదినా నీకు మాత్రం వినిపించదు అబ్సల్యూట్గా. సో ఈరోజు ఈ వర్తమానం చేత నేను ఎవరినో ఖండించాలనో, గాయపరచాలనో, లేదంటే గద్దించాలనో, లేదంటే ఏమో ఇట్ట అట్ట అని చెప్పడే ప్రయత్నం నేనేం చేయడం లేదు. బట్ వారి మీద జాలితో వారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారనే రీజన్స్ చెప్తాను. జాగ్రత్త వినండి, ఇది నాన్న వినేవారు ఎవరైనా సరే, యూట్యూబ్లో అయినా సరే, తర్వాత వినేవారు ఎవరైనా సరే, నెగిటివిటీతో కాకుండా పాజిటివిటీతో ఏం చెప్తున్నాడని చక్కగా ప్రసంగం అంతా వినే ప్రయత్నం చేయండి. అరవడం కాదు, గొడవలు పెట్టుకోవడం కాదు, ఏదేదో చేయడం కాదు. ఆమేన్. థాంక్స్, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మహిమ కలిగిన గాక. ఆమేన్. సో కొన్ని విషయాలు వారికి లోటుగా ఉన్నాయి, ఆ కారణం చేత వారు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నారు. నేను దాన్ని ఈరోజు ఖచ్చితంగా మీకు ప్రూవ్ చేస్తాను. నేనేదో వాళ్ళ మీద ఇట్టాట నిందలేయడానికి రాలే ఇక్కడ, ప్రూవ్ చేయడానికే వచ్చుకున్నాను ఇక్కడికి. ఆమేన్. ఎందుకు అర్థం చేసుకోరు అనేది ప్రూవ్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యానుసారంగా వారికి అర్థము కాదు. ఇంకొన్ని నిజాలు చెప్పబోతున్నాను, ఒకవేళ అది వింటే సంఘ శాఖల వల్ల గుండెలు బదలైపోవాలి. ఇది నాన్న వాస్తవాలు చెప్తే గుండెలు పగిలిపోతాయి. ఈ వర్తమానాన్ని ఈరోజు నేను చెప్పే మాటలు కనుక వారు ఇంకా సీరియస్గా తీసుకుంటే గుండెకి సచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. దాంట్లో అలాంటి విషయాలు ఉన్నాయి. ఎందుకు వారికి వాక్యం అర్థం కాదు? ఎందుకు అర్థం కాదు? నేనేమంటాను, ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు ముద్రల గురించి నీకు అర్థం కావాలంటే అంత ఈజీ కాదు. అది సెవెన్ సీల్డ్ బుక్. ఇట్ ఈస్ సీల్డ్ బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగతుత్పత్తి కన్నా ముందే ముద్రేసి పెట్టేశాడు దాన్ని. అంత ఈజీగా ఎట్ట అర్థం అవుతుంది అది? అంత ఈజీగా అందరికి అర్థం కాదు. అందరి కొరకు ముద్రేయలే మరలా దాన్ని, అందరి కొరకు తెరవలే మరలా దాన్ని. ఓ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొరకే దాన్ని తెరిచి ఉన్నాడు, వారి కొరకే సిద్ధం చేసి ఉన్నాడు. MBBS అందరి కొరకు కాదు. నీట్ రాసి ఎవరైతే ర్యాంక్ కొడతారో వారికే MBBS. నీట్ లేకుండా దమ్మున మునగాడు ఎవడన్నా పోయి MBBS చేయండి. ఇది నన్ను చూస్తాను అది కూడా. నేను సింపుల్ లాజిక్స్. ఏమేన్.
ఏమైనా హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగినగాక. సో మొట్టమొదటిగా వారికి ఎందుకు అర్థం కాదనే దాన్ని మనము చక్కగా నేర్చుకోవాలనంటే, లేదా వాళ్ళకు కూడా అర్థం కావాలంటే వినేవారికి కూడా, ఈరోజున అసలు వాక్యం ఏమిటి అనేది, వాక్యం యొక్క స్టేటస్ ఏంటి అనేది మనం గమనించాలి. ఓకే, వాక్యం ఏంటి, అసలు ఎలా ఉంది వాక్యం అంటే ఏంటి, అసలు దాని పరిస్థితి ఏమిటి, ఏమేం, అలాంటి కొన్ని విషయాలు కనుక మనం గమనించినట్టయితే, ఇందాక చదివిన ఫస్ట్ మాటలోనే మీరు చాలా జాగ్రత్త గమనించాలి. ఓకే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఎవరు చెప్తున్నారు ఈ మాటని, ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. ఓకే, ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తుల వారు ఈ మాట చెప్తూ ఉన్నారు. స్వయాన యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. ఓకే, జాగ్రత్త వినాలి ఈ మాటల్ని, కొద్దిసేపు మంచిగా వినే ప్రయత్నం చేయండి. స్వయాన యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు, సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తుంది. మరలా నేను పోయిన తర్వాత ఆ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తారు? సర్వసత్యం, ద హోల్ ట్రూత్, ఆల్ ట్రూత్, సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, వాక్యం యొక్క పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు బోధించింది ఏంది మరి? స్వయాన దేవుడు బోధించింది ఏంటి? ఒకవేళ ఆత్మ వచ్చిన తర్వాత సర్వసత్యం వస్తే యేసుక్రీస్తు బోధించింది ఏంటి? మళ్ళీ వేరే ఎవరో చెప్పడం లే, బోధించిన ఆయన్నే చెప్తున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తారు అంటే ఈయన బోధించింది సగం సత్యం, సగం సత్యం లేదంటే, యాక్చువల్ సగం సత్యం ఆయన ఎప్పుడు బోధించలేదు. విషయం ఏంటంటే, సత్యాన్ని బోధించాడు కానీ దానిలో ఉన్నటువంటి విషయాలను బయటకు తీసేయడమే సర్వసత్యం. యేసుక్రీస్తుల వారు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, ఆయన బోధించినప్పుడల్లా ఉపమానాల్లో బోధించాడు ఆయన. ఆయన ఏ రోజు దాచిపెట్టుకోలేదు అది కూడా, అంతా కుమరించి ఉన్నాడు, ఉపమానాల్లో బోధించి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇది సర్వసత్యమే కానీ నీకు అర్థమయ్యే రీతిలో లేని సర్వసత్యం అది. నీకు అర్థమయ్యే రీతిలో సర్వసత్యం ఎప్పుడు వస్తుందంటే, పరిశుద్ధాత్ముడు అనగా ప్రత్యక్షత వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ మాట మీద బేస్డ్ అయ్యి అందరు గమనించాలి, ఈ మాట మీద బేస్డ్ అయ్యి యేసుక్రీస్తుల వారు మాట్లాడిన విషయాలు కానీ, పౌలు గారు రాసిన విషయాలు కానీ, ఇంకా అనేక పత్రికల్లో ఉన్న విషయాలు కానీ, ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయి? మర్మంగా ఉన్నాయి, సగమే అర్థమయ్యే పరిస్థితిలో ఉన్నాయి, పూర్తిగా మనకు అర్థం కావు. ఒక వ్యక్తి వచ్చి చెప్తే కానీ, లేదా ఆత్మ వచ్చి చెప్తే కానీ, దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇస్తే కానీ అర్థం కాని పరిస్థితిలో లేఖనాలు ఉన్నాయి. నువ్వేదో చదువుతూ ఇట్లా చదువుకుంటూ పోతే ఇదే మొత్తం అనుకోమాక, దాని వెనుక చాలా ఉంది యాక్చువల్లీ, అది నీకు అర్థం కావడంలే. సర్వసత్యంలోనికి నడిపించు అంటే ఈ మాటను బట్టి చూస్తే వాక్యము యొక్క పరిస్థితి ఏంటి ఈరోజు అంటే, అది మర్మముగా ఉంది, అర్థం కాని పరిస్థితిలో ఉంది. అది నీకు అర్థం కాదు, నీవు నార్మల్ నేత్రాలతో చదివితే నీకు అర్థం కాదు. అందుకే 1000 సార్లు బైబిల్ మొత్తం చదివినా నీకు ఇంత అర్థం కాదు, దాంట్లో వచ్చి ఏం లాభం ఉండదు నీకు అది. కానీ ఒక్కసారి నీ యొక్క ఆత్మనేత్రం తెరిచి చదివాట నీ జీవితం మారిపోతుంది. దట్ ఇస్ అ డిఫరెన్స్. వాక్యం యొక్క పరిస్థితి నేను మీకు ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను. సింపుల్ థింగ్స్ ఉన్నాయి. కొలసీలో రాసిన పత్రిక 1:25 దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు. ఇక్కడ ఏం రాయబడింది? దేవుని వాక్యము యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. అంటే దేవుని వాక్యం ఎలా ఉంది? యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మములలోనే దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం జగదుత్పత్తి కన్నా ముందే ముద్ర వేయబడిన గ్రంథం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మర్మాలు జగదుత్పత్తి కన్నా ముందు కాదు, యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మోషే గ్రంథం రాసినప్పుడు కొన్ని విషయాలు మరుగు చేయబడ్డాయి, యెహోషువ రాసినప్పుడు కొన్ని విషయాలు మరుగు చేయబడ్డాయి, యెషయా రాసినప్పుడు కొన్ని విషయాలు మరుగు చేయబడ్డాయి, ప్రవక్తలందరి నోట కొన్ని యుగములలో తరములలో విషయాలు మరుగు చేయబడ్డాయి. పౌలు అంటున్నాడు వాటిని వివరించడానికి నాకు అవకాశం వచ్చిందని ఆయన అంటూ ఉన్నాడు. కానీ పౌలు కూడా మొత్తం బోధించలే, చూపిస్తాను దాన్ని నేను. పౌలు కూడా బోధించలే,
అందుకే పౌలు వాక్యాలను చదివితే మొత్తం అర్థం కావు మనకు. అర్థమవుతుంది, బలం వస్తుంది, కానీ పరిపూర్ణం కాదు ఇంకా అది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు నా మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవుని ఏర్పాటు ప్రకారం మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి. దానియేలు 12:4 చూసినట్టయితే, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి, జాగ్రత్తగా వినండి, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఎప్పటి వరకు అంటే పౌలుకి ఈ విషయాలు క్లియర్ అవునా? యేసుక్రీస్తు ఈ విషయాలని అర్థమవుతుందా మీకు? దయచేసి ఈరోజు వినేటోళ్ళు ఎవరైనా సరే సంఘశాఖలలో, నేను అంటున్నాను మంచి ఆలోచనతో వింటే ఈరోజు ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా. యేసుక్రీస్తుకు దానియేలు రాసిన గ్రంథాలు ఆయన వివరించలే, ఎందుకంటే అంత్యకాలము కొరకు అవి మరుగు చేయబడ్డాయి. ఎవరి కాలము కొరకు? ఈ దినం కొరకు, మన కాలము కొరకు మరుగు చేయబడ్డ విషయాలను కూడా. అంటే ఈరోజు వాక్యం ఏమైంది? మరుగు చేయబడింది. నేను రాజుల గ్రంథంలో రాజులు చేసిన యుద్ధాలు వాటి గురించి మాట్లాడటం లే, మరుగు చేయబడిన వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఈరోజు వరకు ఈ గ్రంథమును ముద్రింపము చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును కానీ అని నాతో మాట్లాడు గాబ్రియల్ అని అతడు చెప్పాను. మరియు లోపటను, రెవల్యూషన్ 5:1, ప్రకటన 5:1, మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నా. ముద్రలు ఎట్లా వేసాడట? అంటే ఎవడు పడితే వాడు ఇప్పడానికి లే, దమ్మున మనగాడొచ్చా ఇప్పాలదాన్ని. యోహాన్ ఏడుస్తున్నాడు, అయ్యో ఈ గ్రంథం నిప్పేది ఎవరు, ఎట్లా దీన్ని నిప్పేది అని ఏడుస్తుంటే, ఏడమాక యూదా గోత్ర సింహము జయించి ఉన్నాడు ఈ గ్రంథాన్ని విప్పడానికి అని అంటూ ఉన్నాడు. ఏమే అంటే యేసుక్రీస్తు విప్పేదాకా ఆ గ్రంథము ఎవడికి తెరవబడదు ఎట్టి పరిస్థితిలో. గట్టిగా ముద్రమైపడింది అది, దేవుని వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత ముద్రమైపడింది అది. దేవుని వాక్యము మర్మముగా ఉన్నది ఈ దినాలలో. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఇట్. అందుకే నీకు ఎందుకు అర్థం కాలేదు అనేది తేలిపోతుంది ఈ దినాన. అర్థమైతే ఎందుకు అర్థమైంది, అర్థం కాకపోతే వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఎందుకు అర్థం కావడం లేదు. మీకందరూ నమ్ముతున్నారు ఈ మాటని? దేవుని వాక్యం మర్మముగానే ఉన్నది. పౌలు మొత్తం చెప్పలే, పౌలుకు కూడా అన్ని బహిర్గతం కాలే. పౌలు మాటల్లోనే చూపిస్తాను మీకు, కాసేపట్లో అన్ని విషయాలు చూపిస్తాను. దేవుని వాక్యం మర్మముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రోమన్ 16:25, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయునగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలవబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచటకు శక్తిమంతుడును. వాక్యం ఏమైంది? అనాది నుంచి వాక్యము మరుగు చేయబడింది, రహస్యముగా ఉంచబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గలతీ 1:11, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. మనుషుల వల్ల నేను దానిని పొందనిలేదు, నాకెవడని దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. అంటే డైరెక్ట్గా మనం చదివితే పొందుకునేది కాదు, అది దాచబడిన దానిని యేసుక్రీస్తు చెప్తేనే నాకు అర్థమయ్యింది. ఏ పౌలు దగ్గర ధర్మశాస్త్రం లేదా? మొట్టమొదటి బలమైన యెహోవా సాక్షి ఆయన, మొట్టమొదటి బలమైన యెహోవా కొరకు క్రైస్తవులను అనేకులను మటర్ చేసిన వాడు ఆయన. పరిశుద్ధ గ్రంథం బాగా ఎరిగినవాడు, గమాలియాల దగ్గర బాగా తర్ఫీదు పొంది బాగా జ్ఞానముని సంపాదించిన వాడు. ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు బయలుపరిచేదాకా నాకు ఆ యొక్క పాత నిబంధన గ్రంథం అర్థం కాలేదని అంటూ ఉన్నాడు ఆయన. ఎందుకు అర్థం కాలేదు తెలుసా? అది మర్మముగా రాయబడింది. పాత నిబంధన కూడా మనకు కనిపిస్తున్నటువంటి వాక్యం కాదు అది, అదేదో ముందులా ఉంది నువ్వు చూస్తున్న వాక్యం అలా కాదు, అది చాలా మర్మంగా రాయబడింది. అందుకే మీరు చాలా గమనిస్తే ప్రతి గ్రంథంలో ప్రతి పేజీలో యేసుక్రీస్తు గురించి రాయబడేట్టుగా మనం చూస్తున్నాం, కానీ యేసుక్రీస్తు పేరు లేదు అక్కడ. అంటే మర్మముగా రాయబడిన విషయాలు అవన్నీ కూడా అర్థం అంత ఈజీగా కాదండి. దానికి స్తోత్రం కలను గాక. ఏమే ఏమో 1 కొరింథియన్స్ 2:5,
నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములని వినియోగించదని. ఈ మాట కొద్దిగా జాగ్రత్తగా అండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారికి ఇంకా జ్ఞానం ఏమవసరం? లాజిక్. ఇప్పుడు నాకు అన్నీ తెలిసిన నాకు ఎవడన్నా వచ్చి నాకు చెప్తే నాడే పోవే బల చెప్పిన నాకు ఆల్రెడీ మొత్తం తెలుసానంటావు. ఆయన ఏంటంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని. నీకు నిన్ను పరిపూర్ణం ఏం చేస్తుంది? ఈ కాలానికి వచ్చిన వాక్యం నిన్ను పరిపూర్ణగా చేస్తూ ఉంది. యాక్చువల్లీ ఈ కాలానికి ఉన్న పరిశుద్ధాత్మ బ్యాప్టిజం నిన్ను పరిపూర్ణగా చేస్తోంది. పరిపూర్ణత వేరు, జ్ఞానం అనేది ఆల్రెడీ మరుగు చేయబడిన జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కింది వచనంలో నేను మీకు చూపిస్తాను దాన్ని. ఆమేన్. ఇది అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ ఆమేన్ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఎట్లా బోధిస్తున్నాడు? ఆల్రెడీ మర్మం అంటే మళ్ళీ ఈయన మర్మంగానే బోధిస్తున్నాడు. అవునా? యాక్చువల్లీ ఆది కాండంలో ఏం జరిగింది అనేది అందరు బోధించారు, కానీ మర్మంగానే బోధించారు. క్లియర్గా చెప్పలే చెప్పారు, క్లియర్గా చెప్పలే. ఎందుకు? ఆయన సొంత మాటల్లో ఏమంటున్నాడు? ఆయన జ్ఞానాన్ని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగానే బోధిస్తూ ఉన్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను, జగదుత్పత్తి కన్నా ముందుగానే దీనిని దేవుడు తన మన మహిమ నిమిత్తము నియమించాను. ఇప్పుడు అబ్సల్యూట్గా ఇది ఎవరి మహిమ నిమిత్తం అంటే ఈ రోజున అంత్యకాల వర్తమాన విశ్వాసుల మహిమ నిమిత్తమే. ఎందుకంటే పౌలు కూడా ఇంకా పరిపూర్ణంగా వివరించబడలేదు. అది పరిపూర్ణంగా ఏమో ఈ రోజు తెలిసిన ఆది పాపము ఆ రోజున విశ్వాసులు తెలుసా? తెలీదు. పౌలుకు తెలుసు, కానీ కొద్ది కొద్దిగానే ఆయన మర్మమైనట్టు కానీ దాన్ని బోధించి వదిలేస్తాడు. ఎందుకు? ఇది నాకు సంబంధం లేదు. అంత్యకాలంలో ఒక ఆయన వస్తాడు, ఏలియా ప్రవక్త, ఆయన చెప్పుకుంటాడు, ఆయన బాధ్యత అది. ఇది గట్టిగా ముద్ర వేయబడినాయి కాబట్టి నాకు సంబంధం లేదు, వదిలేసినాడు ఆయన. క్లియర్? బోధించకూడదని ఆజ్ఞ ఉంది ఆయనకి. ఏమేమి దేవుడు స్తోత్ర కలిగిన కాక. లేకపోతే మాటల్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మర్మంగా చెప్పాల్సిన అవసరం ఏంటి? లేదు కదా, క్లియర్గా చెప్పేయచ్చు కదా, దొరికిందంతా కూడా. కానీ ఆయన దాచిపెట్టి మర్మముగానే బోధిస్తూ ఉన్నాము. దీని ప్రకారం ఏమవుతుంది? పౌలు రాసిన పత్రికలన్నీ కూడా మర్మంగానే ఉన్నాయి. అండ్ మీకు అంతకు అర్థమవుతుందా? ఎవరికి అర్థమైనా కాకపోయినా మీకు అర్థమవుతుంది చాలు నాకు, తర్వాత వేరే వాళ్ళకి అర్థం కావాలా? ఎందుకంటే ఎవరిని అడిగితే మీరు చెప్పాలి కదా వాళ్ళకి, పోయి ఇట్ట ఉందయ్యా పరిస్థితి, తప్పనుకోమాకండి ఇట్ట ఉందని చెప్పాలిగా. సో పౌలు రాసిన పత్రికలు కానీ ఇంకా అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మర్మముగా ఉన్నాయి, మర్మముగా ఉన్నాయి. దేవుడు ఎవరనేది మర్మముగా ఉంది అక్కడ. పరిశుద్ధాత్మ ఎవరనేది మర్మంగా ఉంది. దేవుడు ముగ్గురులా ఒకరా ఇద్దరా మర్మంగా ఉంది. పత్రికల్లోనే మర్మముగా ఉంది. అది అర్థం కాదు. ఎందుకంటే మర్మముగా దేవుని వాక్యం, దేవుని వాక్యం యొక్క పరిస్థితి ఈరోజు ఏంటంటే మర్మముగానే ఉంది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు బయలుపరచబడిన నాకు బయలుపరచబడింది, బయలుపరచబడిన వారికి ఇంకా మర్మమే. ఎత్తబాటు వరకు కూడా నీకు బయలుపరచబడలేదనుకో అప్పటిదాకా నీకు మర్మమే. బట్ బయలుపరచబడిన నాకు ఇట్స్ ఓపెన్ టు మీ, మొత్తం తెలియజేయబడింది. అన్ని విషయాలు తెలుసు, అన్ని మర్మాలు తెలుసు, ఆ సెవెన్ సీల్ అంతా కూడా తెలుసు, నాకు ఏం జరిగిందో తెలుసు, ఆది కాండం నుంచి ప్రాణం దాకా మర్మాలు అన్నీ తెలుసు. దేవుని స్తోత్రం కలిగింది కాక బయలుపరచబడింది కాబట్టి. బయలుపరచబడకపోతే నీకు ఎప్పటికీ కూడా మర్మమే, రహస్యమే అది. ఏమైంది? స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సో చూడండి, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండేలా మహిమ స్వరూపకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఎందుకో తెలుసా? ఈ మెస్సయ్య అని ఆ యెహోవా దేవుడు అని తెలిస్తే సిలువ వేస్తలే కాదు వారు. యాక్చువల్లీ తెలియదు. ఎందుకంటే మర్మముగా రాయబడింది, దేవుడే మర్మం చేస్తూ ఉన్నాడు. ఇంకా క్లియర్ చెప్పాలి, నేను గుండె బలుతుందని చెప్తున్నా కదా సంఘశాఖలు ఈ రోజున. గుండె పూట చచ్చిన ఆచారం లేదు దాంట్లో. ఎందుకంటే వాక్యం అది, సత్యం అది. అట్ట కూడా నా అంటే నేను చెప్తలే, బైబిల్లో ఉంది అది. దేవుడే చెప్పాడు స్వయాన యేసుక్రీస్తుల వారే. కొంతమంది నాకు వద్దు అని చెప్తున్నాడు ఆయన. ఐఎమ్ సారీ టు సే దాట్. స్వయాన యేసుక్రీస్తుల వారే. వాడు ఎక్కడ బాగుపడిపోతాడో వారికి మాటలు వినిపించొద్దని. ఎవరు? పౌలు కాదు, స్వయాన యేసుక్రీస్తుల వారు.
అక్కడికి వెళ్తాను నేను, కాసేపు ఉండండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. దాని ఇంగ్లీష్లో చదివితే, తెలుగులో అది క్లియర్గా లేదు, ఇంగ్లీష్లో చదివితే, బట్ గాడ్ హ్యాత్ రివీల్ దెమ్ అంటు అస్ బై హిస్ స్పిరిట్ ఫర్ ద స్పిరిట్ సెర్చ్ ఎత్ ఆల్ థింగ్స్ యా ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. అంటే బైబుల్లో డీప్ థింగ్స్ లేవా? ఉన్నాయి, కానీ అది ఆత్మ వెతికి పట్టుకుంటేనే ఆత్మకు దొరుకుతాయి. వాటిని ఆత్మ బట్టికి బయలుపరుస్తూ ఉంటుంది. ఆత్మలో డీప్ థింగ్స్ ఉన్నాయి. ఆయన పరలోక రాజ్యంలో మర్మములని చెప్తూ ఉన్నాడు. యూనో ఆ వాక్యాలు చెప్తే మామూలుగానే ఉన్నాయి. ఐదుగురు కన్యకలు, ఐదుగురు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, 10 మంది కన్యకలు, ఇట్ట అట్ట కేక వేశాడు. చెప్పుకోవడానికి కథ బాగానే ఉంటుంది. అది చాలా మంచి కథ. చిన్నపిల్లలు చెప్తే కూడా చాలా బాగుంటుంది. కేక వినడానికి దీపాలు ఆరిపోయినాయి, వెళ్తూ ఉన్నారు. అలా చిన్నప్పటి నుంచి మేము నేర్చుకునే కథలు, కథలుగా నేర్చుకున్నాం వాటిని. కానీ కథ కాదు అది, దాంట్లో చాలా డీప్ అయిన వాక్యం ఉన్నది, మర్మాలు దాగి ఉన్నాయి దాంట్లో. అది అంత ఈజీగా అందరికీ. ఇప్పుడు దాన్ని పౌలు బోధించాడా? పౌలు బోధించాడా? పౌలుకు తెలియదు ఆ విషయాలు? మత్తయి సువార్త 25 అధ్యాయంలో రాబడిన విషయాలు పౌలుకు తెలియదా? పౌలు 10 మంది కన్యకల గురించి బోధించాడా? చెప్పండి. లేదు, ఆయన బోధించలే. అనేక విషయాలు బోధించలేదు ఆయన. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ కాలానికి అన్నీ బోధించబడ్డాయి. ఈ కాలంలో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, అన్నీ తెలిసే ఉన్నాయి. ఈ కాలంలో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా బట్టబయలైపోయింది. దేవుని మహిమ కలగను గాక. దేవుని స్తోత్రం. రాత్రి కాలంలో నేను ధ్యానం చేస్తుంటే బెడ్ మీద నేను ఎగిరి గంతులేసేంటి లాంటి విషయాలు నాకు తట్టుకున్నాయి, తట్టాయి. అక్కడ లిటరల్గా చెప్తాను, బెడ్ మీద నేను ఎగిరి గంతులేయాలనిపించినా కరే వా, ఈ విధంగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగను గాక. కాసేపు బాగా యూనో బాగా ఆలోచనలో పడ్డాను, ఎట్టా దీన్ని చేయాలి, ఎట్టా తినాలి. కాసేపు యూనో ఆ తర్వాత సమ్ ఏదో ఫ్రూట్ సంథింగ్ ఏదో తిని ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మీరే కృప చూపండి ఆయన, దీన్ని ఎలా సెట్ చేయాలి నాకు అర్థం కావడం లేదు, మీరే నాకు దయ చూపాలి, నాకు టెన్షన్ అయిపోతుంది ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఒక 2-1 మినిట్ ప్రార్థన చేసుకొని మళ్ళీ ట్యాబ్ పట్టుకున్నాను. నెమ్మదిగా వాక్యం బయలుపడి జరుగుతూ ఉంది నాకు. అద్భుతంగా దేవుడు విషయాలు నమ్ముందుకు తీసుకొని వచ్చుకున్నాడు. మీకు చూపిస్తాను ఇది అన్న వాటిని, ఏమైంది స్తోత్రం కలిగింది గాక. సో దేవుని యొక్క వాక్యము మర్మముగా డీప్ థింగ్స్గా ఉన్నాయి, చాలా లోతైన వాక్యాలు ఉన్నాయి. అందుకే కరడు కరడునే పిలుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ హెచ్కేలో రాయబట్టుగా నీవు వాక్యము లోతుల్లోకి వెళ్తున్నప్పుడు కాళ్ళ లోతుల్లోక, అడుగు లోతుల్లోక, మోకాళ్ళ లోతుల్లోక, నడుము లోతుల్లోక, ఇక్కడ వరకు కాదు, తల్ల మునిగేంత లోతుల్లోకి నువ్వు వెళ్ళినప్పుడు కూడా వాక్యం నీకు అక్కడ దొరుకుతా ఉంది. అంత లోతైన వాక్యాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు అక్కడ. పరిశుద్ధ గ్రంథం అంటే, క్రైస్తవ జీవితం అంటే పై పైన అట్ట జీవించేది కాదు, పై పైన ఇసుక పట్టిన ఈత కొట్టే జీవితం కాదు ఇది, లోతుల్లోనికి వెళ్ళి. ఆమేన్. అందుకే పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురు నీ వలను లోనికి నడిపించు, నీ పడవను లోపలికి నడిపించు. అక్కడ అంధకారంలో దాగి ఉన్న మర్మము, మన్నాను, రత్నాలను వేట చేయమంటూ ఉన్నాడు అక్కడ ఆయన. ఎందుకంటే అంధకారంలో లోతుగా దేవుని యొక్క విషయాలు దాగి ఉన్నాయి. అక్కడ పైన రాయబడలే, పైన కనిపించవు. వల వేసేవాడికి చేపలు పైన కనిపిస్తాయా? చేపలన్నీ లోన ఉంటాయి, వల లోనికి వేయాలి. అప్పుడు లోనుంచి ఆ వలను, ఆ వలలు చిక్కుకొని వాటిని తీసుకొని బయటకు వస్తారు, పైకి రాగలుగుతాడు ఆయన. పైన దొరకవు, ఒడ్డుకు దొరకవు. ఒడ్డుకు నువ్వు తచ్చాడితే నీకు దొరికేది మట్టి రాళ్ళు తప్ప ఏమి దొరకదు నీకు. అక్కడ లోతని విషయాలు లోతుల్లో ఉంటాయి. విషయాలు లోతైనవి అంటే దాని అర్థమేంటి? లోతుల్లో ఉంటాయి అవి. ఆమేన్. ఈనో సింబాలిక్గా, సూచన ప్రాయంగా, సూచన సింబాలిక్ అంటే ఏంటి తెలుగులో? సింబాలిక్ సింబల్స్ చూపిస్తూ, చిహ్న రూపకముగా, అంతేనా? సింబాలిక్ సూచనలు కాదు, సింబాలిక్ చిహ్నాలు చూపిస్తున్నట్టుగా, లేకపోతే గుర్తులు చూపిస్తున్నట్టుగా వాక్యాన్ని ఈనో చాలా రకాలుగా దేవుడు తన గ్రంథంలో భద్రపరిచి ఉన్నాడు. ఈరోజు ఈయన వాక్యాన్ని చదువుతున్న క్రైస్తవులు ఎవరైనా సరే గమనించాలి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు ఏంటి? మర్మం అనా దేవుని చేతిలో 7 నక్షత్రాలు మర్మం. ఒక విషయం రాత్రి నాకు తట్టింది, ఏదో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన అంటాడు, అసలు యోహాను కనుక 7 సంఘాలకు రాస్తే యేసుక్రీస్తు రాయమని చెప్పాడు ఆ విషయాల్ని. ఆ 7 సంఘాలకు దూతలే ఆ 7 నక్షత్రాలుగా, రైట్? 7 సంఘాలకు రాయమంటే సంఘశాఖల వారు ఏమంటూ ఉన్నారంటే, ఆ రోజు ఉన్న 7 సంఘాలు అక్కడ ఉన్నాయి, ఫిలదెల్ఫియా, లవదిషియా ఉన్నాయి, అక్కడ లిటరల్గా పేర్లతో ఉన్న సంఘాలు ఉన్నాయి, వాటికే రాశాడు. కాబట్టి యోహాను రాసు ఆ రోజున ఆ సంఘాలకే రాశాడు అని అంటాడు. లాజిక్ ఏంటంటే,
ప్రతి సంఘంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. ఒకవేళ ఆ సంఘాలకే రాసింటే ఆ సంఘపు కాలం అయిపోగానే యేసుక్రీస్తు రాకడ 1800 సంవత్సరాల క్రితమే అయిపోవాలి. ఎత్తపాటు సంఘాలు అయిపోయినాయి కదా అప్పుడే అవి. అరే నాకు ఆలోచన వాటర్ లాజిక్ అనిపించింది. అరే సంఘశాఖలకు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోతారు వారు? ఈరోజు మనం చెప్తే వింతగా చూస్తారా? అట్టే లేదు, 2000 సంవత్సరాలకు అట్ట రాశా ఇట్ట రాశా. అరే నీకు అర్థం కావడం, 7 సంఘాలకు రాస్తే 7 సంఘాలు ఎప్పుడో కనుమరుగైపోయినా, మరి ఎప్పుడో అయిపోవాలి. ఆ 7వ సంఘం లవదీశ్యకు రాస్తూ 7వ సంఘానికి రాశాడు అవునా? 7 సంఘాలకు ఒక్కసారి రాలేదనా? 7వ సంఘానికి రాస్తూ ఆయన చివరిగా ఇగో వచ్చేస్తున్నాను, త్వరలో వస్తున్నాను. ఆ సంఘం అయిపోయింది అని అంటే దాని అర్థం ఎంతపాటు అయిపోవాలి? ఎప్పుడు? 1800 సంవత్సరాల క్రితమే. సింపుల్ లాజిక్. నీకు ఎందుకు అర్థం కావడం లేదనేది నేను చెప్తాను. కాసం సింపుల్ థింగ్సే నీకు అర్థం కావాలి. సింపుల్ థింగ్స్ నీకు అర్థం కావు. ఎందుకు అర్థం కావద్దు నేను చెప్తాను. నేను 7 స్టార్స్, 7 నక్షత్రాలు ఉన్నాయి, అవి ఎవరికి అర్థమవుతాయి? అన్ని మర్మాలు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అన్నీ కూడా కొద్దిగా భయంకరంగా లోతుగా ఉన్న మర్మాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ 7 నక్షత్రాలు, 7 సంఘకాలాలు, 7 కేండిల్ స్టిక్స్, ఏంటది దీపవృక్షము, ఓకే, 7 స్తంభాల దీపవృక్షము, 4 బీస్ట్, ఏమన్నా తెలుగులో వాటిని జీవులు, ఓకే, 4 జీవులు ఉన్నారు. ఆ 4 జీవులు ఏంటనేది ఒక మర్మముగా అక్కడ రాయబడింది. ఆ తర్వాత 7 బూరలు మర్మమైనది. ఏమేన్? 7 బూరలు మర్మం, 7 ముద్రలు మర్మమైనాయి, 7 ఉరుములు ఉన్నాయి అక్కడ. గమనించండి, ఇవన్నీ ప్రాణ గ్రంథంలో సూచన ప్రాయంగా చిహ్నాలుగా చూపిస్తూ రాశారు వాటిని. నువ్వు పైన చదివితే ఈ బూర ఊదాడు ఇట్లా జరిగిందంటే అయిపోలేదు అక్కడ, దాని వెనకాల భయంకరమైన లోతైన విషయాలు ఉన్నాయి అక్కడ. అది మనకు అర్థం కాదంత ఈజీగా. నువ్వేదో బూర పట్టుకొని దూద ఊదాడు బూర ఊదాడు అయిపోయిందని కాదు కాదు కాదు, అది చాలా లోతైన రాయబడింది. ఇప్పటికీ మర్మముగానే ఉంది. నీవు అర్థం చేసుకోకపోతే నీ చావు వరకు కూడా నీకు మర్మంగానే ఉంటుంది వాక్యం. నీకు అర్థం కాదు ఎటు పరిస్థితుల్లో, కానీ అర్థం చేసుకున్న ప్రయత్నం చేసావా, నీకు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా తెరవబడింది యాక్చువల్లీ. ఏమేన్? హల్లెలూయా, నీకు స్తోత్రం కలిగింది గాక. 7 ఉరుములున్నాయి, 4 గుర్రం మీద వచ్చేటటువంటి గుర్రపు స్వారీలు 4 ఉన్నారు, 7 పాత్రలు ఉన్నాయి. ఏమేన్? 3 శ్రమలు ఉన్నాయి. అవునా? 3 శ్రమలు, పెద్ద శ్రమలు. అది ఏంటంటే ఎవరేం చెప్తారు? ఎవరేం చెప్తారు? వాస్తవానికి 3 శ్రమలు. మొదటి శ్రమ గతించాను, 2వ శ్రమ గతించాను, 3వ శ్రమ, మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం. ఎవడు తెలిసి విషయాలు అర్థం చేసుకోకపోతే నీకు అర్థమయ్యేది ఎట్ట? 3 శ్రమలు అని రాబడింది. పెద్ద మహాశ్రమలు రాబడి, 3 శ్రమలు. ఆ తర్వాత 24 పెద్దలు. ఏమేన్? ఆ తర్వాత మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఆ మృగం యొక్క ముద్ర. ఏమేన్? క్రీస్తు విరోధి, దానియేలు దెబ్బద్వారములు, మహావేశ్య. ఏమేన్? గొప్ప బబులోను. ఏమేన్? ద డ్రాగన్, ద 3 ఫ్రాగ్స్, ఆ 3 కప్పలు, ఆ ఫాల్స్ ప్రాఫెట్, తప్పుడు ప్రవక్త. ఏమేన్? ఇంకా వాటిని వదిలిపెడితే దైవత్వము. దైవత్వం ఎప్పుడు అర్థం కావాలి నీకు? దైవత్వం ఎప్పుడు అర్థం కావాలి? నేను మరలా వేస్తున్నాను, దమ్మున్నవాడు క్వశ్చన్ చెప్పాలి దానికి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను వచ్చి పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నాడు. యెహోవా దేవుడు సృజించినాడు. వాక్యం యెషయాలో రాయబడింది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవునా? మనం సృజించింది ఎవరు? యేసుక్రీస్తు కాదు, యెహోవా దేవుడు సృజించాడు. ఇప్పుడు యేసుక్రీస్తమో పెళ్లి చేసుకోవడానికి వస్తానంటున్నాడు. యెహోవా భర్తనా యేసుక్రీస్తు భర్తనా? ఎంతమంది భర్తలు నీకు? నీకు ఎప్పుడు అర్థం కావాలి ఈ విషయాలు? ఇట్స్ ఓకే, నీ మీద కోపం ఏమి లేదు మీ మీద, కానీ మీకు ఎందుకు అర్థం కావాలి అనేది ఈరోజు నేను ఇవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తాము. దాన్ని దేవునికి స్తోత్రం కలిగింది కాక. నాకైతే ఒకటే భర్త, ఆమేన్. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయన పరిశుద్ధాత్ముడు. నాకు 2 భర్తలు లేరు. 2 భర్తలు ఉంటే దాన్ని వ్యభిచారం అంటారు లోకంలో. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆత్మీయంగా కూడా అది వ్యభిచారంతో సమానమైనది. ఆ తర్వాత దేవుడు ఒక్కడనే విషయం మర్మమైనది. ఆ తర్వాత ఒరిజినల్ సిన్, ఆది పాపం మర్మమైనది. నీకు ఎప్పుడు అర్థం కావాలి? నీ కోపం వస్తుంది అంతే. అవ్వమని ఇట్లా అన్నారు, కోపం వస్తుంది. ఏమండి? అంతేనా? మా అవ్వని ఇట్లా అన్నారు, మా అవ్వని ఎట్లా అంటావా? నీ అవ్వనా? నా అవ్వ కాదా? ఏంటండి చెప్పాలి? అవ్వమ్మ ఎవరికి అవ్వ? నా అవ్వని అన్నావంటే నా అవ్వని నా ఇష్టం ఏమని అనుకుంటా? నువ్వు కూడా అడిగినకి ఏమండి? నీ అమ్మ గురించి నువ్వు మంచిగా చెప్పాలనుకుంటే మంచిగా చెప్పుకో. నా అవ్వ చేసిన తప్పు నేను ఖచ్చితంగా బయటపెట్టు, నా ఇష్టం, అది నా ఫ్యామిలీ. ఇది ఆదాము మా తాత, మా తండ్రి, అవ్వమ్మ మా తల్లి, మా అవ్వ, వాటెవర్, నువ్వేమనుకుంటావు అది.
నీకెలాగో మాకు అలాగే. నువ్వున్నవాడు, నువ్వెవడు నన్నతనని చెప్పడానికి? ద ఫస్ట్ థింగ్, నువ్వెవడు నన్నతను చెప్పడానికి? ఇంకోటి, భారతదేశంలో స్వతంత్ర హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం కూడా ఉంది. ఇక్కడ ఎవడు ఇష్టం ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళ ఇష్టం మాట్లాడుకొని. నమ్మే ప్రజలు వింటారు, నమ్మాలి వద్ద వాళ్ళ ఆలోచన చేసుకుంటారు. మాట్లాడడం వాళ్ళ ఇష్టం, ఎందుకంటే హైందవులు వాళ్ళ బోధ వాళ్ళు చేస్తున్నారు, క్రైస్తవులు వాళ్ళ బోధ వాళ్ళు చేస్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళ బోధ వాళ్ళు చేస్తున్నారు. చేసుకొని ఎవరు వాళ్ళు చేస్తారు, ఎవరిలో శక్తి ఉందో ఎవరిలో నిజం ఉందో ప్రజలు అటువైపు మొక్కుతారు. దట్స్ ఇట్. నువ్వు ఆపడానికి లే, నువ్వెవడు చేస్తున్నావు, నువ్వెందుకు రోడ్డు మీదకి వచ్చావని. అవునా? వాస్తవమేనా అది? హల్లెలూయా. సో చూడండి, ఆది పాపము ఎప్పుడు అర్థమయ్యేది? అది మర్మంగానే రాయబడింది. ఆ దానియేలులో ఉన్న విగ్రహం అవునా ఎట్లా అర్థమయ్యేది నీకు? ప్రశ్న వేస్తేనేమో జవాబు చెప్పలేవు. అవునా? ప్రశ్న ఏంటి చెప్పాలి? ప్రశ్న ఏంటి? ఆ రోజు ఈ విగ్రహాన్ని మొక్కకపోతే చంపేస్తానని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? ఎంతమంది మొక్కలే? అంద సంఘశాఖలు మాట్లాడండి. ముగ్గురు మొక్కలే. అవునా? మరి ధాన్యాలు మొక్కాడా? మొక్కలే. మరి మొక్కకపోతే ధాన్యాలు కూడా అగ్ని లేయాలి కదా. ధాన్యాలని ఎందుకు అగ్ని లేయలే? జవాబు చెప్పరు. మేము చెప్తేనేమో అట్టట్టు అవుతాడు, ఎట్ట అవుతుంది మరిగా. నువ్వు జవాబు చెప్పవు, నీకు తెలియదు. తెలిసిన మేం చెప్తే అట్టట్టు అవుతుంది. అవునా? అది అర్థం కావాలంటే ఏదో నీకు అర్థం కావడం లేదు. అక్కడ అక్కడ ఒక లాజిక్, నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కావడం లేదు? కాసేపట్లో చెప్తాను ఎందుకు నీకు ఈ విషయాలు అర్థం. సింపుల్ థింగ్స్, నీకు ఎందుకు అర్థం కాలేదు? క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతాం కదా. సంథింగ్ ఏదో జరిగింది అక్కడ ధాన్యాల్లో. అవునా? లాజిక్స్ అన్నీ చూస్తే అరే అవును కదా, ధాన్యాలు కూడా అగ్నిలో వేయాలి. మరి ఆయన ఎందుకు వదిలిపెట్టినాడు రాజు? ఒకటి, ధాన్యాలు మొక్కనన్న మొక్కి ఉండాలి, లేదు మొక్కలేదు ప్రవక్త అంటే మరి ఎందుకు అగ్నిలో వేయాలి? ఆన్సర్ కావాలి. సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. యూనో ఇట్స్ లైక్ ఫిషీ, రైట్? ఏదో స్మెల్ వస్తూ ఉంది అక్కడ. సంథింగ్ ఏదో జరిగింది, తెలవాలా బయటికి అది? ఏమే అందరికి తెలియదు, అది అందరు అర్థం చేసుకోలేరు దాన్ని. ఎందుకంటే దేవుని వాక్యం మర్మముగా రాయబడింది. దానియేలు కూడా ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్త ఆ యుగములలో వాక్యం మర్మముగా రాయబడింది. అందుకే ఆ ప్రతిమను కూలగొట్టడానికి వస్తున్న ఆ పెద్ద కొండ నుంచి తీయబెట్టిన బండ, ఆ బండ గురించి మర్మంగా రాస్తూ ఉన్నాడు ఆయన. వాక్యంలో తర్వాత రాయబడింది ఆ బండ క్రీస్తే. ఎట్ట అర్థమయ్యేది మరి? అక్కడ ఒక బండ వస్తుందంటే ఆ బండ దేన్ని తుత్తినీళ్ళు చేయడానికి వస్తూ ఉంది? ఎందుకు వస్తూ ఉంది? ఏం విషయం అక్కడ? ఏం జరుగుతుంది? ఆ బండ ఎవరు? ఈ విగ్రహం ఎవరు? ఏం రాజ్యంలో అయినా ఎట్ట అర్థమయ్యేది? వాక్యము మర్మముగా రాయబడింది అట్టి పరిస్థితుల్లో. ఏమేన్ ఏమేన్ మిస్టరీ బబిలోన్. ఓకే, మా మర్మమైన బబిలోను దొంగ స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత ఈయన నిజ బ్యాప్టిజం గురించి ఎట్ట అర్థమయ్యేది? తండ్రి కుమార పశ్చాత్తనాలు బ్యాప్టిజం అంటున్నారు, ప్రభాన యేసుక్రీస్తునాలు బ్యాప్టిజం అంటున్నారు. నిజ బ్యాప్టిజం ఎట్ట? మన వన్ సెవెన్లో చూస్తే వాళ్ళు అంటున్నారు బ్యాప్టిజం ఒకటే ఉండాలి కదా అని. మన వాళ్ళు అడిగితే వాళ్ళు అవును ఒకటే బ్యాప్టిజం, ఎందుకంటే వాక్యం చెప్తాం ప్రభు ఒకటే, బ్యాప్టిజం ఒకటే ఒకటే. అవును మేము కూడా ఒకటే ఒకటే బ్యాప్టిజం అంటున్నారు. అన్న తర్వాత ఏమంటున్నారు? మేము ప్రభు యేసుక్రీస్తునామంలో బ్యాప్టిజం ఒప్పుకుంటున్నాం, తండ్రి కుమార పరిశుద్ధనామంలో కూడా మేము ఒప్పుకుంటున్నాం, రెండు ఓకే అంటూ ఉన్నాం. నాకు అర్థం కాలే. ఇప్పుడు ఒకవేళ అది డిబేట్ అయినా డిస్కషన్ అయినా తేలిపోవాల్సింది ఏంటంటే మెజారిటీ ఎటు ఉందో అది గెలుస్తుంది. అవునా? అవునా? బ్యాప్టిజం ఒక్కటే. అవునా? బ్యాప్టిజం ఒక్కటే అన్నప్పుడు మెజారిటీ ఇద్దరు కూడా నమ్ముతున్నది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తునామ బ్యాప్టిజాన్ని అవతల వాళ్ళు నా వికేఆర్ అండ్ టీం నమ్ముతున్నారు, యువతల నుంచి వచ్చిన ఈ వర్తమాన పాస్టర్లు కూడా నమ్ముతున్నారు. అవునా? అలాంటప్పుడు గెలవాల్సింది ఏంది అక్కడ? తండ్రి కుమార పరిశుద్ధాత్మ కొట్టివేయబడింది అల్లరి. ఒకటే బ్యాప్టిజం ఉండాలి, సింగిల్ ఒకటే ఉండాలి అక్కడ. మీరు రెండు మాట్లాడుతున్నారు, మెజారిటీ మేము కూడా నమ్ముతున్నాం ఒకదాన్ని అంటే అది గెలిచింది డీఫాల్ట్గా, బై డీఫాల్ట్. 1:7 ఈజ్ క్లోజ్డ్. ఇంకా ముందుకు పోయేదిలే, అయిపోయింది అక్కడ బై డీఫాల్ట్. అది వారు మూర్ఖులై ఏదో చేయాలని చేసి ఏదో చేసి ప్రజలను తప్పుదారి పట్టించి నానా రకాలుగా దాన్ని ప్రజలు మభ్యపెట్టి ఏదేదో చేసేసినారు యాక్చువల్ వారు. అది కాదు అక్కడ, అది క్లోజ్. చాప్టర్ క్లోజ్ అక్కడ. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి పోయి అయ్యా పరలోకం పోవాలంటే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఎందుకు? అధికారం ఎవరికి ఇచ్చాడు? పేదరికి ఇచ్చాడు. ఆయన పరలోకం పోవడానికి తాళం ఎవరికి ఇచ్చాడు? పేదరికి ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు దగ్గర కొన్ని తాళాలు ఉన్నాయి.
ఆయన కూడా పవర్ లేకుండా ఏమి లేడు. ఆయన కూడా తాళాలు పేతురుకు కొన్ని తాళాలు ఇచ్చాడు. ఆయన కూడా మరణించి లేచిన తర్వాత పోయి వాని దగ్గర నుంచి లాక్కొని వచ్చాడు కొన్ని తాళాలు. అవునా? ఏం తాళం అది? పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు. ఇప్పుడు నువ్వు నరకం పోవాలనుకుంటే ఎవరిని అడగాలి? నువ్వు పోయి అడుగు. కోరిక బాగా ఆశ ఉంటే పోయి అడిగితే డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తాడు, నరకం వెళ్ళిపోతుంది. పరలోకం పోవాలంటే నాకు తెలియదు, పేతురుని పోయి అడుగు, రిక్వెస్ట్ చేసుకో, ఆయన చెప్పిన మాట విను, ఆయన చెప్పిన బాప్టిజం తీసుకో, ఆయన నిన్ను పరలోకానికి పంపిస్తాడు. నాకు అసలు తెలియనే తెలీదు. దేవుని స్తోత్రం కలిగిన కాక చాలా విషయాలు ఉన్నాయండి, ప్రజలకు అర్థం కాని విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడని నేనే, రక్షించిన వాడని నేనే. రక్షించిన వాడు యెహోవా దేవుడా యేసుక్రీస్తా? మరి యెహోవా దేవుడు భలే ఆన్సర్ ఇచ్చినారు, చెప్పండి యెహోవా దేవుడు. ఈ సింపుల్ థింగ్ ఎందుకు అర్థం కాదు? వాక్యం రాబడి కదా, ప్రకటించిన వాడని నేనే, రక్షించిన వాడని నేనే, నేనే దేవుడను, నేనే రక్షకుడను, నేను తప్ప వేరే దేవుడు, నేను తప్ప దేవుడు లేడు. మాట జాగ్రత్త ఉండండి, నేను తప్ప వేరే దేవుడు నాకు. ఎందుకు యెహోవా ఏమన్నాడు? నేను తప్ప అడుగుతారా దమ్ముంది అడగడానికి? అట్టట్ట మాట్లాడుతావు, నీకు ఎంత దమ్ము అని మాట్లాడే ఎవరైనా చూస్తా? మీరే కాదు ఎవడైనా సరే, నేను తప్ప వేరే దేవుడు లేడు అని అంటే దాని అర్థం ఏంటి? ఒక్కడు తప్ప రెండో దేవుడు లేడు. అతను యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి లే, ఆయన నామముననే రక్షణ ఉన్నది. ఇది నాన్న ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఈయన రక్షకుడిగా పుట్టాడంటే ఆ రక్షకుడు ఇక్కడ వస్తేనే రక్షకుడిగా ఉంటాడు కదా, వేరే రక్షకుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇట్స్ అ సింపుల్ థింగ్. ఆయనే రక్షకుడిగా పుట్టి ఉన్నాడు, సింపుల్ థింగ్ అండి. అది సింపుల్గా అర్థమయ్యే విషయం. దేవుడు ఒకడే, కానీ డిబేట్స్ ఇవన్నీ కూడా ఎందుకు అర్థం కావు, అర్థం కాకుండా ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అనేది నేను కాసేపట్లో చూపిస్తాను మీకు. ఏమైంది ఒక స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈయన మలాకి 4:5-6 ఎట్లా అర్థమయ్యేది? పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఎట్లా అర్థమయ్యేది? ఎవరికి అర్థమవుతుంది? ఏమేన్? అందరూ ఏమనుకుంటున్నారు? భాషల్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం వచ్చేసింది అనుకుంటున్నారు. అవునా? స్వస్థతలు చేస్తే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం వచ్చేసింది అనుకుంటున్నారు. అల్లరి పెట్టి కేకలు పెడితే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం వచ్చేసింది అనుకుంటున్నారు. ఏదో చేసేస్తే పరిశుద్ధాత్మ వచ్చేసింది అని అనుకుంటున్నారు. అది కాదు. ఆ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఎట్లా అర్థమయ్యేది? నీకెట్ట అర్థమయ్యేది? అది మర్మంగా రాయబడిన విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలను కాక. ఎవరు మెలికిస్తేదా, హూఇస్ దిస్ మెలికిస్తేదా ఎట్లా అర్థమయ్యేది? షాలేము రాజు ఎట్లా అర్థమయ్యేది నీకు? నిన్న నేడు నిరంతరం ఏకముగా ఉన్నవాడు ఎవడో నీకెట్ట అర్థమయ్యేది? వధువు ఎవరు నీకెట్ట అర్థమయ్యేది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో నీకెట్ట అర్థమయ్యేది? సంఘశాఖలు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడే పుట్టాము, ఒక 50 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం పుట్టాము, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, మేము నమ్ముకున్నాం, మేము రక్షణలోకి వెళ్తున్నాం అంటారు. కాదు 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 కాదు, నీకు ఆ విషయం తెలియదు. వాక్యం మర్మంగా రాబడింది, దేవుడు తన వధువును జగత్ ఉత్పత్తి కన్నా ముందే ఎన్నిక చేసి ఆల్రెడీ పంపించి ఉన్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు పుట్టిన తర్వాత రక్షణ నీకు రాలే, వాక్యం నీకు రాలే, జగత్ ఉత్పత్తి కన్నా ముందే, నీకు ఊహ రాకన్నా ముందే, నీవు కనీసం నీ ఉనికిలోనికి రాకన్నా ముందే, దేవుని మనసులోని ఉన్నప్పుడే నీవు నాకు కావాలని నిన్ను క్రైస్తవులోకి తెచ్చి రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన. ఈరోజు రాలే, నీకెట్లా ఇది అర్థమయ్యేది? ఎవరంటే మా మీద పడి ఏడుస్తా ఉన్నారు, ఆ ఏదో ప్రత్యక్షత అంటా ఉన్నారు, అది ఏదో అంటా ఉన్నారు, అది లేకపోతే అర్థం కాదట. ఏం తెలుసు మల్ల భూవాసన? నేను ఇప్పుడు అదే మాట్లాడతాను. వీకేఆర్కి ఏం తెలుసు మల్ల భూవాసన ఇస్తే ఏం చేస్తాడు? ఏమేన్? బట్ స్టిల్ వీకేఆర్ అట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు కొంచెం జాలి కలుగుతుంది ఆయన మీద. ఎందుకంటే ముందుకు చెప్తాను, ఇప్పుడుగా స్టార్ట్ అవుతుంది మెల్లిగా. ఎందుకు వాళ్ళ మీద జాలి, ఎందుకు వాళ్ళ మీద అరవకూడదు మనం? ఓకే, ఎందుకు అంటే ఇక అర్థమైంది కాసేపట్లో మొత్తం. ఏమేన్?
దేవునికి స్తోత్రం కలిగింది గాక. వీకే వదిలిపెట్టు, మంచి మంచి ప్రవక్తలకే ఈ వాక్యము బయలుపరచబడలే. అనేకమైన విషయాలను ఇది నానా, మంచి మంచి ప్రవక్తలకే ఈ వాక్యము బయలుపరచబడలే. నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తాను, కొద్దిగా ఎక్కువగానే ఉంది, స్పీడ్గా వెళ్తాను, త్వర త్వరగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆమోసు 3:7. Surely the Lord God will do nothing but he revealeth his secret unto his servants the prophets. తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు. అంటే ఈ మాట ప్రకారం ఒకటి అర్థం కావాలా, భూమి మీద ఆయన ఏమైనా చేయ ఉద్దేశించాడు అని అంటే ప్రవక్త ఉండాలి ఖచ్చితంగా అక్కడ. అవునా, మీకు అందరికి అర్థమవుతుందా? ప్రవక్తలు చెప్పకుండా ఏమి చేయడు ఆయన. ఇప్పుడు ప్రవక్తకు చెప్పాలంటే ప్రవక్త భూమి మీద. సో లాజిక్ సింపుల్ లాజిక్స్ అండి, వాక్యం బాగా చదివితే అర్థమైపోతాయి. నీకు ఎందుకు అర్థం కావడం లేదంటే చెప్తాను రీజన్. అంటే అరే ఇంత సులువుగా ఉంది కదన్నా, ఎందుకు అర్థం కావడం లేదంటే చెప్తాను. అది కూడా పాపం అనిపిస్తుంది, పాపం అయ్యో పాపం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంత ఘోరమా అనిపిస్తుంది. చూడండి కాసేపట్లో ఈ మాట వినండి. ఓకే, ప్రవక్తలు చెప్పకుండా ఆయన ఏమి చేయడు. ఎట్లనగా Ephesians 3:3 చూడండి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు కలిగి తెలియపరచబడిన తన సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా రాసిద్ని. 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు. జాగ్రత్త నుండి, ఈ మాటలు నేను ఎక్కువ బోధించను, వాక్యాన్ని జాగ్రత్త నుండి మీకు అర్థమవుతుంది. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా. వాక్యం ఎవరికి బయలుపరచబడతా ఉంది? మర్మం అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడుతూ ఉంది. బయలుపరచబడినట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలమందు మనుష్యులకు ఏమేన్ అంటే ఎవరు? పూర్వకాలము ప్రవక్తలు ఇంకా వేరే వారు కాకుండా వేరే ఎవరైతే కామన్ జనాంగం ఉన్నారో వారికి బయలుపరచబడలేదు, తెలియపరచబడలేదు. ఏమేన్? దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏమేన్? హల్లెలూయా. ఏమేన్? ఇంకో విషయం జాగ్రత్త అండి, ఇంకో మాట. 1 యోహాను 3:12 మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఏమేన్? వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవై చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలవి అయి ఉండని గనుకనే కదా. Revelation 10:7 చదవండి ఒకసారి. ఇందాక చదివితే మరలచండి, 1 యోహాను 3:12. సో యూనో, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపినని రాయబడింది. అవునా? దాన్ని నేను ఇంగ్లీష్లో చూస్తే, ఇంగ్లీష్లోకి వెళ్తే, నాట్ అస్ కెన్ who was of that wicked one. English lo dani chavute of that wicked one ante aa dushtuni nundi vachina vaaduga akada sambodhistu annadu ayana. Telugu lo vachesi dushtuni sambandhi an rasaru. English lo aa dushtu nundi vachina vaaduga of that wicked one anaga aa dushtuni nundi vachina vaaduga sambodhistu unnadu. Idi evaru? Patrikalalo manam chustunnam. Avuna? పత్రికలు మనం చూస్తున్నాం. ఇందాక పౌలు ఏమంటున్నాడు? వాక్యాన్ని, జ్ఞానాన్ని మర్మముగానే బోధిస్తున్నాం. ఆ మాటను బట్టి చూస్తే, ఇక్కడ ఈ వాక్యంలో చూస్తే, ఆయన కయ్యను గురించి రాశాడు, దుష్టుని విషయం రాశాడు, కానీ క్లియర్గా రాయడం లేదు దాన్ని. అవునా? లేదంటే కయ్యను గురించి ఎందుకు ఎత్తాడు అక్కడ? అది సింపుల్ థింగ్స్. కయ్యను గురించి ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కయ్యను మధ్యలోకి ఎందుకు తెచ్చాడు అక్కడ? అంటే కయ్యను తీసుకొని వచ్చాడు, కయ్యను దుష్టుని సంబంధి, దుష్టుని నుంచి వచ్చిన వాడు, ఇంగ్లీష్లో దుష్టుని నుంచి వచ్చిన వాడు అని రాశారు, క్లియర్గా రాయడం లేదు అంతే. ఎందుకంటే వాక్యము అది ఎవరు బయలుపరచబడాలో వారి చేతిలోనే బయలుపరచబడాలి. ఏమేన్? 7 ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. 10:7 చూస్తే, ఇప్పుడు చదవండి వస్తారు, Revelation 10:7 చూస్తే, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచు ఉండగా మర్మం ఎవరు చెప్పాడంట? దేవుడు. తన దాసులకు ప్రవక్తలకు సువార్త ప్రకారము ఏంటి? ఇప్పుడు మర్మం ఎవరు చెప్పాడు?
మోషేకి ఏం చెప్పాడు ఆయన? మర్మం చెప్పాడు. యెషయాకి ఏం చెప్పాడు ఆయన? మర్మం చెప్పాడు ఆయన. హిజ్కియాకి ఏం చెప్పాడు ఆయన? మర్మం చెప్పాడు ఆయన. యెహోషువకి ఏం చెప్పాడు ఆయన? మర్మం చెప్పాడు ఆయన. ప్రవక్తలకు అందరికి ఏం చెప్పాడు ఆయన? మర్మాలు చెప్పాడు ఆయన. వాక్యాన్ని క్లియర్గా ఎప్పుడు బోధించలేదు ఆయన, ఎప్పుడు బోధించలేదు ఆయన వాక్యాన్ని మర్మముగా. అయితే ఏడవ దూత పలుకు దినములలో ప్రవక్తలకు తెలిపిన మర్మము, సువార్త ప్రకారమైన మర్మము సమాప్తం కావాలి ఇక్కడ. అంటే దాని ప్రకారం పౌలు ఏం చేయాలా? నోరు మూసుకొని కూర్చోవాలి ఆయన మాట్లాడడానికిలే. ఎవరైనా యోహాన్ అయినా సరే మాట్లాడడానికిలే. ఏది పడుతుంది మాట్లాడడానికిలే. మాట్లాడినా అర్థమై అర్థం కానట్టు మాట్లాడాలి వారు. అందుకే దేవుని జ్ఞానాన్ని మర్మముగానే, మర్మమైనట్టుగానే బోధిస్తున్నాం అంటూ ఉన్నాడు ఆయన. క్లియర్గా చెప్పేస్తున్నాడు, మమ్మల్ని క్షమించండి, వాక్యాన్ని మర్మంగానే బోధిస్తాం మేము, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతే. ఎందుకు క్లియర్గా మేము చెప్పలేము? ఆమేన్. ఇప్పుడు ప్రవక్తలకు మర్మముగా దాచిపెట్టబడిన విషయాలు, మర్మముగా ఉంచబడిన విషయాలు ఏమైనాయి? అనేకమైన విషయాలు ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. తన ప్రవక్తలకు సువార్త ప్రకారమైన మర్మమును దాచి ఉంచాడు ఆయన. అంటే వారికి తెలుసు, పాత నిబంధన ప్రవక్తలకు తెలుసు, కానీ మర్మముగానే ఉంది అది. ఎందుకు అది చెప్తున్నానో గమనించండి. ఎప్పుడైతే దానియేలు ఆ గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడో దీని ముద్ర అన్నాడు ఆయన. అవునా? ఇప్పుడు గ్రంథంలో ఏముందో దానియేలు తెలీదా? ఆ తర్వాత ఇంకొక వ్యక్తి తెలుసు అదే విషయాలు. ఎవరికి? యోహాను. యోహాను అన్ని రాసి 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 10 ప్రకటన 10లోకి వచ్చేలోపు దీన్ని ముద్ర వేసాడు అన్నాడు ఆయన. ముద్ర వేసే ఎవరు తెలియకూడదు. ఇప్పుడు ముద్ర వేశాడు, దాంట్లో ఉన్న విషయాలు యోహానుకు తెలీదా? యోహానుకు తెలుసు, కానీ ఆయన మాట్లాడడానికి లే. అందరికీ తెలుసు, మాట్లాడడానికి లే. ఎవరు మాట్లాడాలో ప్రత్యక్షత కలిగిన వారు, అది కూడా ఈ వాక్యాన్ని ఎవరు చెప్పాలా అని దేవుని ప్రణాళికను ఎరిగిన వారు, వారు కూడా. అందుకే ఎవరు మాట్లాడడం లే. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ప్రవక్తలకు తెలిపిన మర్మం ప్రకారం ఏమేన్ ఆది కాండాన్ని మోషే రాస్తూ ఉన్నాడు. మోషే ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. అవునా? మోషే ప్రవక్త అయి ఉన్నాడు. ఏమేన్ మోషే ఆది కాండాన్ని రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన 7 ప్రకారం మోషే దగ్గర కొన్ని మర్మాలు ఉన్నాయి. ఉన్నాయా? నమ్ముతామా? ఒప్పుకుంటామా? అక్కడ ప్రవక్త పేరు రాయలే, కానీ ప్రవక్తలు రాశారు అక్కడ. ఏమేన్ ప్రవక్తలు. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, ఏమేన్, హల్లెలూయా. సో ప్రవక్తలు మోషే దగ్గర కొద్దిగా మర్మాన్ని దాచిపెట్టి ఉన్నాడు ఆయన. ఇప్పుడు మోషే ఆది కాండ మొదటి అధ్యాయం రాస్తూ ఉన్నప్పుడు ఏం రాశాడు ఆయన? అరే మోషే ఆమె తీసుకొని పోయి పండు తీసుకొని తిన్నది అని రాశాడు అని అంటే దాని అర్థం ఏంటి? దాని వెనుక ఏదో ఉన్నది. అక్కడ మోషే ప్రవక్త అయినాడు, దేవుని యొక్క మర్మము ప్రవక్త అయిన మోషే దగ్గర దాచిపెట్టి ఉన్నాడు. అందుకే ఆది కాండమును మోషే రాస్తూ 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 ఉన్నప్పుడు క్లియర్గా రాయక, అవ్వమ చేసిన పాపాన్ని రాయక, అక్కడ పండు తినను, ఇలా చేశాను ఇలా చేశాను అని రాసి ముందుకు తీసుకొని వచ్చారు. సూచనలు అక్కడక్కడ విస్తూ దేవుడు వచ్చాడు. యాక్చువల్లీ సామెతల సూచన ఇచ్చాడు, ప్రతికరణ సూచన ఇచ్చాడు ఆయన. అక్కడక్కడ సర్పసంతానము సూచనలు ఇస్తూ 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 పరిపూర్ణంగా ఎవరు చెప్పలే. యోహాను కూడా సర్పసంతానం అన్నాడు గారు. ఎట్ట సర్పసంతానం అంటే ఏమో, అరే సూచన ప్రాయంగా చెప్పి ఉన్నారు. కయ్యను దుష్టు నుంచి వచ్చిన వాడు ఎలా అంటే ఏమో, నీకు ఆ విషయం తెలవాలంటే నువ్వు మరలా అంత్యకాలంలో ఒక ప్రవక్త వస్తాడు, సామ్యుయేలు అనే భూమిపాక అయిన ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన టైంలో పోయి పుట్టు, అప్పుడు విషయాలు నీకు తెలుస్తాయి. అప్పటిదాకా దేవుని వాక్యం మర్మం అండి. ఎవరు పడితే అది అర్థమయ్యేది కాదు ఆ విషయం. దేవుడు మర్మంగా వస్తున్నాడు. దేవుడే ఒక మర్మమై ఉన్నాడు ఆయన. ప్రవక్తలకు తెలియజేసిన మర్మాలన్నీ కూడా దానియేలు దగ్గర మర్మం అది. ఆ రాయి ఎవరు అనేది మర్మం, ఆ విగ్రహం ఎవరు అనేది మర్మంగానే రాసి ఉన్నాడు ఆయన. ఎంతో మర్మంగా రాసి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఈయన జిగ్జాగ్ పజిల్ లాగా ఆ ముక్కను తీసి ఇక్కడ ఈ ముక్కను ఏ ముక్క ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టిన తర్వాత పిక్చర్ మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అరే ఆ విగ్రహం దానియేలుది కదా, ఇట్స్ క్లియర్. మనకు అర్థమైపోతుంది ఈ దినాల్లో. ఎందుకు? వారికి చెప్పిన సువార్త ప్రకారమైన మర్మం 7వ దూత పలుకు దినాలలో ఫినిష్ అయిపోవాలి అది. అందుకే ఈ దినాన మనం 7వ దూతను కలిగి ఉన్నాం. మనకు మర్మాలు ఫినిష్ అవుతున్నాయి, తెలుస్తూ ఉన్నాయి మనకు ఆ విషయాలు. వారికి తెలీదు, జాలి పడతాం. ఎందుకు తెలియదు? మనకు తెలిసినందుకు ఎగిరి గంతులేయాలో, వాళ్ళకి తెలియనందుకు ఏడవాలో, అర్థం కాని పరిస్థితి పాపం.
మోషే మొత్తం రాయడానికి లేదు. వాక్యాన్ని ప్లీజ్ దయచేసి చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మోషే మొత్తం రాయడానికి, మొత్తం రాస్తే ప్రకటన 17 తప్పైపోతుంది. ఓసారి మా పాట చదువు మమ్మల్ని. దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. తన దాసులకు ప్రవక్తలు చెప్పిన సువార్త ప్రకారమైన మర్మం అంటే పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి అధ్యాయంలో, ప్రతి పేజ్లో, ప్రతి లైన్లో దేవుడు మర్మాలను రాసిపెట్టాడు. అక్కడ నీవు నమ్మగలిగితే నమ్ము, వాక్యం చెప్పినట్టయితే చెవి గలవాడు, ఆత్మ సంఘములతో మాట్లాడిన మాటలు వినుగాక. నీకు నమ్మగలిగే మనసు ఉంటే నేను చెప్పే మాటలు నమ్మి తిన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పేజీలో, ప్రతి లైన్లో దేవుడు మర్మాలను రాసిపెట్టి ఉన్నాడు. అక్కడ ప్రవక్తలు ఉచ్చరించడానికి లేదు. మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉంచాడు. పౌలు మూడవ ఆకాశానికి ఎత్తిపోయినాడు. 14 దినముల తర్వాత తిరిగి వస్తున్నాడు. మూడవ ఆకాశానికి ఎక్కిపోయి అక్కడ వినకూడని మాటలు విన్నాను అన్నాడు ఆయన. ఎందుకు చెప్పలేదు కింద ఇదికి వచ్చిన తర్వాత? చెప్పాడు ఆయన? చెప్పాడా? చెప్పలేదు ఆయన. ఆయన అంటాడు మనుషులు వినకూడని మాటలు, ఉచ్చరింపకూడని మాటలు విన్నాను అక్కడ అని అంటున్నాడు. మరి విన్నవాడు వచ్చి కింద చెప్పొచ్చు కదా, ఎంత ఆతృత ఉంటుంది. మనమే కనుక అలాంటి మాటలు వింటే అరే తెలియజెప్పాలి, తెలియజెప్పాలి. ఎంత ఎందుకు ఆయన చెప్పడం లే, తన నోరుని కట్టుకున్నాడు. ఎందుకు? ప్రవక్తల యొక్క పరిచర్యలో అక్కడ మర్మాలు దాసబడి ఉన్నాయి. ఆ మర్మాలు ఎప్పుడు క్లియర్ కావాలి? 7వ దూత పలుకు దినములలో క్లియర్ కావాలి. అది ఇదట్టా అర్థమయ్యేది. కొన్ని సింపుల్గానే ఉంటాయి, కొన్ని నెత్తి గీక్కునే అర్థం కాదు, కొన్ని పోయి నీ తలకాయని గోడ గుద్దుకునే అర్థం కాదు కొన్ని విషయాలు. హే మ్యాన్, అవునా? తెల్లకునే అని పాలు కాదు. ఆ ప్రకటన 3-4 అధ్యాయంలో మొదటి ముద్రలో ఉన్నవాడు తెల్లని వాడు గుర్రాన్ని ఎక్కేస్తున్నాడు అంటే ఎవడు తెల్లగున్నాడు కాబట్టి ఎవరైనా? యేసుక్రీస్తు. నీకు తెలిసేది అదే, తెల్లగున్నాయని పాలు కావు. దాన్ని మళ్ళీ లింక్ కట్టుకొని తీసుకొని వస్తే నేను సాతానుడు వెలుగు దూత వేషం వేసి ఇప్పుడు వాడు కూడా తెల్లగైపోయాడు. ఇప్పుడు తెలుసు ఎవరా గుర్రం ఎదునేది? ఆ తెల్లని గుర్రం ఎందుకు ఇప్పుడు తెలుసు? ఏమండి, స్వస్థపరిచినంత మాత్రాన ప్రతి చోట యేసుక్రీస్తు కాదు. భూతోనన్న దయ్యం పట్టిన ఒక స్త్రీని పట్టుకొని స్వస్థతలు చేస్తూ శివుడి గారిడి వాడిని సీమోడు స్వస్థతలు చేస్తూ పోతున్నాడు అక్కడ. యేసుక్రీస్తా చెప్పండి. తెలుగు స్తోత్రం కలిగి కాక తెల్లనివన్నీ పాలు కాదు. నీకట్టా అర్థమయ్యేది అది. ఏమేన్ ఏమేన్, తెలుగు స్తోత్రం కలిగి కాక. సో ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలని అంటే చాలా జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళకు అర్థం, మనకు అర్థమవుతున్నాయి, వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇవి అర్థం కావాలంటే మొట్టమొదటిగా ప్రత్యక్షత కావాలి. ఓకే, మొట్టమొదట ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత అంటే నేను ఆ గ్రీకు లెక్సికాన్లో వాయబడిన పదం అక్కడ ఆ లెక్సికాన్లో నేను అపోకలిప్సిస్. ఓకే, దాని అర్థం ఏంటంటే మీన్స్ ద అన్వెయిలింగ్ ఆఫ్ దట్ విచ్ ప్రీవియస్లీ వాజ్ హిడెన్. దాని అర్థం ఏంటంటే అంతకుముందు దాచబడిన దాన్ని బయటికి తీసుకొని రావడం. ఓకే, దట్స్ వాట్ రెవల్యూషన్. ప్రత్యక్షత అంటే దాని అర్థం అది. ఆర్ ఇంకోటి ఆ డిస్క్లోజర్ ఆఫ్ ఏ ప్రీవియస్లీ హిడెన్ ట్రూత్, అంతకుముందు దాచబడిన సత్యాన్ని ఇప్పుడు బహిర్గతం చేయడం. అదవుతా ప్రత్యక్షత. ఏమేన్? దెన్ మీన్స్ అండ్ అన్కవరింగ్ ఆఫ్ ఎ సీక్రెట్ ఆఫ్ హిడెన్ మిస్టరీ. దాచబడిన ఒక మర్మాన్ని, దానిపైన ఉన్న తెరను తొలగించడం అనేదే అపోకలిప్సిస్ లేదా రెవల్యూషన్, ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే ఇప్పుడు ఒక వాక్యము, ఇప్పుడు దాచబడి ఉన్న మర్మము మనకు అర్థం కావాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షతనే దాచబడిన దాన్ని నీకు వెలుగులోకి తీసుకుని వస్తుంది. దాని మీద ఉన్న కవరింగ్ తీసేస్తుంది అది, అవునా? దాని మీద ఉన్న దాచబడిన మర్మాన్ని, సత్యాన్ని బయట తీసుకుని వస్తుంది. అపోకలిప్సిస్ అది కావాలి. అది లేకపోతే ఏది అర్థం కాదు. ఏమేన్? ఈ రోజున ఇది లేదయ్యా, మీకు అందుకే అర్థం కావడం లేదంటే అవతల వారు హేళన చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఇట్ట అంటా ఉన్నారు, అట్ట అంటున్నారు. ప్రత్యక్షతను అంటే అది లేదు, అర్థం కాదంట. నీవెవరిని హేళన చేస్తున్నావో తెలుసా? నేరుగా పరిశుద్ధాత్మని హేళన చేస్తున్నావు నీవు. మీ నాశనము కునికి నిద్రపోదు. జాగ్రత్త, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వాడు ఏ జన్మలో కూడా, ఏ యుగంలో కూడా, ఎక్కడ కూడా
రాబో కాలంలో కూడా క్షమించబడడం రాయబడింది. ప్రత్యక్షత గురించి నీవు హేళన చేస్తే నువ్వు పరిశుద్ధాత్మ, ఎందుకో తెలుసా, ప్రత్యక్షత అంటేనే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, బయలుపరచువాడై ఉన్నాడు ఆయన. నువ్వు ఆయనకు విరుద్ధంగా హేళన చేస్తూ ఉన్నావు, జాగ్రత్త. ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ హేళన చేస్తూ అది లేదంట, ఇట్ట అంట, అది అర్థం కాదంట మనకి, అట్ట ఇట్ట ఎవరు చెప్పాడు, అట్ట ఇట్ట నేను చెప్తా కాసేపు లేను, దిమ్మ తిరిగిపోవాలి నీకు, ఎందుకు అర్థం కాదు నీకు అనే విషయం. హేళన చేసినాడు ఈ ప్రసంగం వింటే దిమ్మ తిరిగిపోవాలి, మైండ్ బ్లాక్ అయిపోవాలి ఎక్కడిదక్కడ ఈ ప్రసంగం వింటే కనుక, ఎందుకు అర్థం కాదనే విషయం. ఈ ప్రసంగం వింటే కనుక ఎవరైనా సరే జన్మల నోరెత్తరు మళ్ళీ అయిపోయింది. వాడు మంచోడు అయితే ఇక వాడు నాశన పుత్రుడు అయితే ఇక వాడికి అట్నే తగులు గుణమే అది, వాడు అట్నే తగులుకుంటాడు. మంచోడైతే కనుక ఈ వాక్యం వింటే, ఎందుకంటే వాక్యంలో నుంచే నేను బోధిస్తున్నాను ఎవ్రీథింగ్ క్లియర్గా వాక్యంలో నుంచే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు స్కూళ్ళకు వెళ్తున్నాం కదా, కాలేజీలకు వెళ్తున్నాం. ఆ కాలేజీలో ఉన్న ఆ బుక్స్ మీకు అర్థం కావాలంటే మీ అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుందా చెప్పాలమ్మా? లేదు. చంటి ఎక్కడ పోయింది? మీ అంతా మీరు చెప్తే మీకు అర్థమవుతుందా? మీకు ఎవరు చెప్పాలి? టీచర్ బోధించాలి, చక్కగా పేస్ట్ పేస్ట్ వివరించాలి. నీకు అర్థం కాకపోతే మరలా అడిగితే మరలా చెప్తాడు, అప్పుడు నీకు అర్థమయ్యే అవకాశం దొరుకుతుంది. ఏమే దొంగ స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అలాగనే పరిశుద్ధ గ్రంథం అనే ఈ పుస్తకం మనకు అర్థం కావాలని అంటే మనకు కూడా ఒక టీచర్ కావాలి. టీచర్ లేకుండా అర్థం కాదు. నీ అంతా నువ్వు చదివితే నీకు ఏం ఒక్క లైన్ అర్థం కాదు దీంట్లో, ఒక్క లైన్. అన్లెస్ దేవుడు నీకు వివరిస్తే తప్ప. సో దీని కొరకు దేవుడు మనకిచ్చిన టీచర్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు అయినాడు. ఆయనే మన యొక్క ప్రముఖ టీచర్, బోధకుడు అయినాడు పరిశుద్ధాత్ముడే. ఆయననే ఇందులో ఉన్న అన్ని విషయాలు మనకు ఏమో బహిర్గతం చేసి, మనకు నేర్పించి, మనకు అన్నిటిని చూయించి, మనల్ని మధ్యగా విద్యావంతులను లేదా ఆత్మీయ కోణంలో సువార్తలో జ్ఞానవంతులను రక్షణలోకి నడిపించే ప్రయత్నం చేస్తాడు ఆయన. సో పరిశుద్ధాత్ముడే మన టీచర్ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమైనా హల్లెలూయా. సో ద ఫస్ట్ రీజన్, ఇప్పుడు వచ్చేవాడికి, సో ద ఫస్ట్ రీజన్ ఎందుకు సంఘ శాఖలకి మనం బోధించే బోధ అర్థం కాదు. ఓకే, మొదటి రీజన్ వారికి ప్రత్యక్షత లేనందువలన వారికి అర్థము కాదు. ఆమేన్. ప్రత్యక్షత లేకపోతే ఎవరికి అర్థము? ఇందాక నేను ప్రత్యక్షత యొక్క గ్రీక్ లెక్సికాన్లో నుంచి తీసిన పదం యొక్క అర్థము చూస్తే ప్రత్యక్షత అనగా దాచబడిన దాని మీద ఉన్న ముసుగు తీయబడుట. అంటే ఇప్పుడు ఆ ముసుగు తీయబడలేదు అంటే ముందు కూర్చున్న మీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు కదా. ఇంకా అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు అట్లా ఉంది, ముసుగు ఏబడింది, అది నీకేమర్థం కాదు. అవునా? అంటే ప్రత్యక్షత అనేది లేకపోతే నీకు అర్థం కాదు. క్లియరా అది? ఎందుకంటే ప్రత్యక్షత అంటే ఏంటి? దాచబడిన దాన్ని బయటికి తీసుకురావడం, లేదా ముసుగేయబడిన దాన్ని ముసుగు తొలగించడం, దాచబడిన సత్యాన్ని బయటకు తీసుకొచ్చి వివరించడమే ప్రత్యక్షత అయి ఉన్నది. ఇప్పుడు ప్రత్యక్షత లేకపోతే నీకు అర్థము కాదు. ఎవరైనా సరే అర్థం కాదు, అర్థమవుతుందా? ఏమేం ఒకవేళ ఈ రోజున నీకు అర్థమైపోయింది అని అంటే దాని అర్థం నీకు ప్రత్యక్షత ఉంది కాబట్టి నీకు అర్థమైంది ఆ విషయం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమేం హల్లెలూయా. సో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ అంటే ఏందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13:17 చూసినట్టయితే, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రైవిక్రములు చేయటకు మరియవనికి అధికారం లేకుండాట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో. ఏమి ఇప్పుడు సంఖ్యను లెక్కించని బుద్ధినోడు సంఖ్యను లెక్కించని అని అన్నాడు. సంఖ్య లేదా? సంఖ్య ఉందా లేదా? ఎంత సంఖ్య క్లియర్గా రాయలేదు కదా. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ముందు రాశాడు బుద్ధి ఉన్నవాడు ఆ సంఖ్యను లెక్కింపనిమ్ము. లెక్కించేది ఏముందో 666. ఏమి బుద్ధి లేనివాడు మాట్లాడే మాట ఏముంది 666? అర్థమైందా? బుద్ధి ఉన్నవాడు లెక్కించనేమో.
ఎందుకంటే అది ఒక సంఖ్యనే కానీ ఒక మనుష్యుని సంఖ్య అని హింటించాడు అక్కడ ఆయన. ఇప్పుడు బుద్ధి గలవాడుకు వదిలిపెట్టండి, ఇంగ్లీష్లో చదవండి ఏం రాయబడిందో. హియర్ ఇస్ విజ్డమ్, లెట్ హిమ్ దట్ హ్యాక్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకునే శక్తి అంటే ఏంటి? ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. లెట్ హిమ్, యు నో, లెట్ హిమ్ దట్ హ్యాక్ అండర్స్టాండింగ్ కౌంట్ ద నంబర్ ఆఫ్ ద బీస్ట్. ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపని అర్థం చేసుకునే శక్తి గలవాడు. అర్థం చేసుకునే శక్తి అంటే ఏంటది? ప్రత్యక్షత. ఇప్పుడు ఆ ప్రత్యక్షత కలిగిన వాడు ఆ మనిషి ఎవడు అని చెప్పేసి ఆ మనిషిని యొక్క సంఖ్యను లెక్కించే ప్రయత్నం చేస్తారు. ఆ మనిషి ఎవరు, ఆయనకి ఎంత నెంబర్ ఉంది, ఇదే నెంబర్ అక్కడ ఉందా లేదా అన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా టాలీ అయిపోయాయంటే దాని అర్థం నీకు ప్రత్యక్షత ఉంది. ఏమైనా దేవుని స్తోత్రం కలిగింది కాక మనుషులు దాని బుద్ధి కలిగిన వారం కాబట్టి, ప్రత్యక్షత కలిగిన వారం కాబట్టి ఆ మనుషుడెవడు వాడిని నంబర్ ఏంటో లెక్కేసి ఆ ఈ మృగము వీడే అని లెక్క కట్టేసాం. అయిపోయింది, క్లియర్ కట్. దాంట్లో క్లియర్ కట్. ఇప్పుడు దీన్ని అంటే కూడా క్రైస్తవులు అట్లంటావా, ఒక క్రైస్తవుడు అట్లా నంబర్ వేసుకుని వస్తాడా? ఏమి ఒక క్రైస్తవులే అట్లా నంబర్ వేసుకుని వస్తారా? క్రీస్తు విరోధిగా ఉంటారా క్రైస్తవులే? అట్టట్ట అని నువ్వు తెలియదు కాబట్టి నువ్వు కొట్లాడతావు. దాంట్లో ఇంకా పెద్ద విషయమేం లేదు, నీకు తెలియదు విషయం కాబట్టి నువ్వు కొట్లాడతావు. తెలిసిన వాడు ఆలోచన వేరు. నీకు బుద్ధి ఉంటే లెక్కించమని వాక్య సెలవిస్తుంది. నీకు బుద్ధి ఉంటేనే, బుద్ధి లేకుండా లెక్క పెడితే నీకు ఏ లెక్క రాదు 666 అంటావు, కానీ బుద్ధి ఉంటే లెక్క పెడితే అసలు ఆ మనిషి ఎవడనేది తెలుస్తుంది నీకు అక్కడ. దాని కొరకే లెక్క పెట్టమని అంటాడు. లేదా 666 లెక్క పెట్టేది ఏముంది? ఏమండి, ఏముందండి అంటే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. రోమన్స్ 2:5 అది తెలుగులో పెద్ద క్లారిటీగా లేదండి, నేను ఇంగ్లీష్లో వెళ్తాను, వినే ప్రయత్నం చేయండి. బట్ ఆఫ్టర్ థై హార్డ్నెస్ అండ్ ఇంపెనిటెంట్ హార్ట్ ట్రెషరెస్ అప్ అన్ టు థై సెల్ఫ్ వ్రాత్ అగేన్స్ ది డే ఆఫ్ వ్రాత్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ది రైచియస్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క న్యాయ తీర్పులు నీకు తెలవాలనంటే అది తెలుసుకోవడానికి కూడా ఒక రెవల్యూషన్ ఉంది అంటున్నాడు అక్కడ ఆయన. అంటే దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు, తీర్పు ఎలా జరగబోతోంది, ఆయన న్యాయమైన తీర్పు ఎలా ఉండబోతోంది, ఆయన త్రాసు ఎలా ఉండబోతోంది నీకు తెలవాలంటే నీకేం కావాలి? ప్రత్యక్షత. ద రెవల్యూషన్ ఆఫ్ ది రైచియస్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతియుక్తమైన తీర్పుల కొరకైన ప్రత్యక్షత ఉన్నది అని అంటూ ఉన్నాడు అక్కడ ఆయన. అంటే నీకు అది అర్థం కావాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేకుండా నీకు వాక్యం అర్థము కాదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇంకోటి రోమన్ 16:25 చూడండి. తెలుగులో క్లియర్గా లేదు, మాది ఇంగ్లీష్లో వెళ్తాను, వినండి చాలా జాగ్రత్తగా. నౌ టు హిమ్ దట్ ఈస్ ఆఫ్ పవర్ టు ఎస్టాబ్లిష్ యు అకార్డింగ్ టు మై గాస్పెల్ అండ్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద రెవల్యూషన్ ఆఫ్ ద మిస్టరీ. మర్మము యొక్క ప్రత్యక్షత ప్రకారము, అంటే మర్మం అర్థం కావాలంటే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. ఏమేం ఏంటి, మీకు అందరికీ అర్థమవుతుందా? నీకు మర్మం అర్థం కావాలంటే మర్మం అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యక్షత ఉంది, దానికి సంబంధించింది. ఆ ప్రత్యక్షత ఉంటే తప్ప నీకు మర్మం అర్థం కాదు. ఏమేం, ఇప్పుడు మన బోధ ప్రకారంగా లేదా బైబిల్ వాక్యానుసారం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మర్మమే ఉన్నది. అవునా, ఆది కాండం మర్మమే ఉన్నది, నిర్గమకాండం మర్మమే ఉన్నది, ప్రకటన గ్రంథం మర్మమే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ కూడా మర్మమైనది. ఆ పరిశుద్ధ గ్రంథం, ఈ ఓవరాల్గా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం నీకు అర్థం కావాలంటే దాని కొరకు ప్రత్యక్షత ఉన్నది. అది లేకుండా నీకేమీ అర్థం కాదు. అందుకే నీకేం అర్థం కాదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఏంటండి ఒక మాట చెప్తాను, అవ్వమ్మ ఒక చెట్టు చూసిందంట, ఆ చెట్టు ఎట్లుందట? చూపునకు రమ్యమైనది, వివేకమునిచ్చు తెలివి గలది అయి. నాకు అర్థం కాలి ప్రపంచంలో ఇట్లాంటి చెట్టు ఎక్కడుందో. నేను కొన్ని వేల చెట్లు చూసినాను, లక్షల చెట్లు చూసాను, ఇప్పటిదాకా ఏ చెట్టును చూస్తే కూడా రమ్యంగా నాకైతే అనిపించలే. ఏమండి,
ఇంకోటి ఏ చెట్టు అయినా సరే వివేకం ఇచ్చే చెట్టు నాకు ఎక్కడ కనిపించలే. ఏమి అట్లా వివేకం ఇస్తే ఈరోజు బర్లు పందులు గాడిదలన్నీ సైంటిస్టులుగా ఉండాలి భూలోకంలో. ఏం మబ్బులే సరే, ఒక చెట్టు చెట్లు లేదు కదా, ఇవి తినేయని కూడా గడ్డిని చెట్లను మేకలు అన్నీ కూడా మేకలు మేమే అరగకుండా ఏమనాలి, ఆమె సైంటిస్ట్ అనాలి అవి. వాస్తవం నమ్ముకోవడానికి ఉంది కానీ లాజిక్ కరెక్టే. అది చూపు నాకు రమ్యమైన చెట్టు ఏడుందో నాకు అర్థం కాలే. అరే మీకేడ కనిపించిందా? అది అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి నీకు. ప్రత్యక్షత నీకు లేదనుకో, నీ బతుకంతా చెట్టు ఎక్కడుంది ఎత్తుకుంటూ తిరుగుతావు నువ్వు. నీకన్నా గార్దులున్నాయో ఆ చెట్లను ఎప్పుడో తినేసినాయి అవి. అరే నీ జీవితకాలం ఏమేం దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది గాక. బ్రదర్ ఏమనుకోకుండా అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న గట్టి మాటలు వస్తే దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా హల్లెలూయా, ఏమేన్ హల్లెలూయా, ఏమేన్ హల్లెలూయా. సో ఈ మర్మము ఆది కాండంలో రాయబడే మర్మము అర్థం చేసుకోవడానికి ఏమున్నది? ప్రత్యక్షత ఉంది. ఆ చెట్టు ఏంటి, ఆ పండు ఏంటి, అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవాలంటే నీకు ప్రత్యక్షత కావాలి. ఆమేన్. ఇంకో విషయం చెప్తాను వినండి. సర్పం అంటే మాట్లాడుతుందంట. ఏంటి సర్పం మాట్లాడుతుంది? ఓకే, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటంలే? నేను ఛాలెంజ్, ఏ సైంటిస్ట్కైనా ఛాలెంజే, ఏ థియోలాజికల్ వేత్తకైనా ఛాలెంజే, ఎవరికైనా ఛాలెంజ్ ఎదురుతున్నా. అప్పుడు ఏదైనా తోటలో మాట్లాడిన సర్పం ఇప్పుడు ఎందుకు మాట్లాడతలే? దమ్ము ఉన్నాడు ఆన్సర్ చెప్పాలి దానికి. ఇంకేం వేరే ఏం ఆలోచన చేయద్దు. ఏదో ఏదో అద్దిగా ఇది చెప్పండి చాలు. ఇది ఒక్కటి నాకు జవాబు ఇస్తే ఇప్పుడే నేను వచ్చి నీ దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మనాలు బాప్టిజం తీసుకొని నీ సంఘంలో అక్కడ డోర్ మ్యాట్లాగా ఉండిపోతానండి. నీ సంఘంలో నాకు జవాబు చెప్పు. మస్తు అవకాశం కదా. సామ్యాల బుంపాక అయిపోయింది, వేసేద్దాం అనుకుంటా రండి. నాకు దానికి జవాబు కావాలి అంతే. ఏమొద్దు నాకు, ఇక అవ్వ పాపం చేసినా అదే అది అవన్నీ వద్దండి. గత ఒక్కటి చెప్పండి నాకు, ఆ రోజు ఏదైనా మాట్లాడిన సర్పం ఇప్పుడు ఎందుకు మాట్లాడతలే? సైంటిస్టులకు కూడా అందరికి చాలు, మొత్తం ప్రపంచానికే సవాల్ ఇది. దమ్ముంటే రెండో ప్రశ్న, ఆ రోజు నిలబడ్డ సర్పం ఈరోజు ఎందుకు పడుకున్నది చెప్తావారు? చెప్తావా? ఆ రోజు నిలబడిన సర్పం ఈరోజు ఎందుకు పడుకున్నది? ఆ రోజు పండు తిన్న సర్పం ఈరోజు ఎందుకు మట్టి తింటుంది? వదిలే, నేను గనుక ప్రశ్నలు వేస్తే ఆర్ల తాతలు దిగి రావాలి. చెప్పలేరు, ఒకటి తొడగొట్టుకుంటే ఏమంటారు, ఎవడు వస్తలేడు తొడగొట్టుకుంటా. రోడ్డు మీద తొడగొట్టినంత మొగోడు కాదు ఎవడు కూడా. అరిసె కుక్కలు కరవట, అరిసె కుక్కలు అరవు. వాడు ఎవడో యూట్యూబ్లో తొడలు కట్టి ఎవడు వస్తాడు మొడగాళ్ళు సవాలు ఇస్తున్నాయి. సవాలు ఇస్తున్నంత మాత్రం మొగోడు కాదు ఎవడు కూడా. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే జాగ్రత్త, పెళ్ళి చేసుకున్నాడు అందరూ మొగోడు కాదు. అవునా? పిల్లలు కన్నాడే అసలు మొగోడు అసలు మునగాడు. నువ్వేదో బ్యాప్టిజం తీసుకొని యూట్యూబ్లో వచ్చి కొట్టినంత మాత్రం మునగాడివి కాదు నువ్వు. అసలు మునగాడు వేరే, అసలు మునగాడు అరవ అరవాడు ఏం చేయడు, కండలు బయటకు చూపించుకోడు, కప్పుకుంటాడు. అవునా 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 లేదా? జిమ్ చేసిన కూడా చూపించుకుంటాడా, దాచిపెట్టుకుంటాడు. బాక్సర్ కూడా రింగ్లోకి పోయేదాకా ఫుల్ కప్పుకొని పోతాడు ఆయన, ఎట్టి పరిస్థితులు ఏం కనిపించాలి. లోపల పోయిన తర్వాత అప్పుడు చూపిస్తాడు కండలు ఎన్న ఏంటి, ఎట్లా శత్రువుని అనగదొక్కాలి, అసలు మొగతనం అప్పుడు చూపిస్తాడు అక్కడ. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి చాలు. ఇక ఏమవుతుందండి డిస్కషన్ అయితే ఏమవుతుంది? నాకు జవాబులు చెప్తే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేసి ఇంక నేను వచ్చేస్తున్నాను, నాకు దయచేసి ఒక చెరువు ఏదైనా రెడీ చేయండి, నేను వస్తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజం తీసేసుకుంటాను నేను, అయిపోయింది ఇంకంతే.
మీరు చెప్పినట్టు ఇక మీరు చెప్తాట దాసోహం జీవితాంతం. శామ్యూయేలు భూమిపాక దాసోహం జీవితాంతం. ఆమేన్. హల్లెలూయా. మర్మమునకు ఒక ప్రత్యక్షత ఉన్నది. ప్రత్యక్షత లేకుండా మర్మం అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథం అంతా మర్మమైనది. ప్రత్యక్షత లేకుండా బైబిల్లోని ఒక పేజ్ కాదు కదా, ఒక లైన్ కూడా నీకు సరిగా అర్థం కాదు. వన్ లైన్. ఒక వ్యక్తి నీకు నేర్పించాలి, పరిశుద్ధాత్ముడు నీకు కనులు తెరవాలి. తెరిచేదానికి అర్థం కాదు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీకు కనులు తెరవకపోతే నీ సంఘ కాపరి యేసుక్రీస్తు అయినా నీకు ఒక్క మాట అర్థం కాదు. అక్కడ ఛాలెంజ్. యేసుక్రీస్తు మా సంఘంలో బోధిస్తున్నాడు, ఒక్క మాట అర్థం కాదు పరిశుద్ధాత్ముడు నీకు కనులు తెరవకపోతే. మసక్ కాదు దేవుడు వాక్యం అంటే. ప్రత్యక్షత అంటే ఇష్టం వచ్చారు మాట్లాడటం కాదు. అది సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు యేసుక్రీస్తు గూచిన ప్రకటన ప్రకారం గాను మిమ్మల్ని స్థిరపరచడం శక్తిమంతులు. తర్వాత గలతీయంచు 1:11 చూడండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పచ్చు ఉన్నాను. మనిషిని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, లాస్ట్ చూడండి, దేవుడు యూనో ఎన్లైట్ చేస్తా ఉన్నాడు. నేను పోయిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు, వచ్చి మిమ్మల్ని సర్వసత్వంలోకి మీకు అన్ని వివరిస్తాడు, అన్ని బోధిస్తాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ రాయబడింది యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే నాకు అన్ని లభించినది అంటాడు. మరి యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్మ కాదా? ఈయన బయలుపరుస్తున్నాడంటే పరిశుద్ధాత్మ కాదా ఆయన? వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ కదా బయలుపరచాలి. యేసుక్రీస్తు ఎవరు బయలుపరచడానికి? మరి యేసుక్రీస్తు బయలుపరచడం దాని అర్థం యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ మాటలు చూస్తే బయలుపరచడం వల్లనే ఈ ప్రత్యక్ష ఈ వాక్యము నాకు వచ్చింది అని అంటున్నాడు. అంటే బయలుపరచబడకుండా ఎవరికి ఏమీ అర్థం కాదు. అది పౌలే కానీ, అది మోసేనా కానీ, ఇంకా ఎవరైనా కానీ ప్రత్యక్షత లేకుండా ఎవరికి ఏమీ అర్థం కాదు ఎట్టి పరిస్థితుల్లో. వాక్యం క్లియర్, క్లియర్ వాక్యం. ఎందుకంటే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే నాకు ఇది దొరికింది. ఏమేన అంటే ప్రత్యక్షత వల్లనే నాకు దొరికింది. ఇది ప్రత్యక్షత లేకపోతే దొరికే సవాలు లేదు. ఏమి దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. 1 Cor 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ మర్మము ఈ జ్ఞానము మరుగై ఉండను, జగదుత్పత్తి కన్నా ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. లోకాధికారులలో ఎవరికి తెలియబడలేదు, అది వారికి తెలిసి ఉండినట్ల మహిమ స్వరూపకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఏమే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అవునా? నేను ఇందాక చెప్పిన ఆత్మయే పరిశుద్ధాత్ముడే ఆ యొక్క ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఇప్పుడు మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇంగ్లీష్లో రాబడింది యా ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మర్మల్ని నీకు అర్థం కావాలంటే ఎవరు కావాలి? నీకు ఒక టీచర్ కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి. ఆయనే ప్రత్యక్షత అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమేన హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ప్రత్యక్షతను హేళన చేస్తున్న వానికి ఏమైంది? ప్రత్యక్షత లేదు. అంటే దాని అర్థం వానికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. సరే ఇది ఓకే అనుకుందాం. ఒకటి జ్ఞానం లేకనో, లేకపోతే కొద్దిగా ఏదో రీజన్ వల్ల ప్రత్యక్షత లేదు, అర్థమైతే లేదు అని అనుకుందాం. ఏమేన్? అవునా? ఇంకొద్ది ముందుకెళ్దాం. రెండవది, మొదటిది ప్రత్యక్షత లేనందువలన వాళ్ళకి అర్థం కావడంలే. ఏమేన్? రెండవది, వారు వధువులో ఉండడానికి జగదుత్పత్తి కన్నా ముందు ఎన్నిక చేయబడలేదు కాబట్టి వారికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాక్యము కేవలం వధువుకు మాత్రమే అర్థమవుతుంది. ప్రత్యక్షత ద్వారా వాక్యము వధువు మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది, వేరే వారికి అర్థము కాదు. ఏమేన్? దేవుని స్తోత్రం కలిగింది గాక. ఈ యొక్క లూకాస్ వార్త 8:10 చూస్తే ఆయన దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ మాటలో ఇతరులు ఎవరో చెప్పాలి. ఏమండి? ఈ మాటల్లో ఉన్న ఇతరులు ఎవరో చెప్పాలి. ఇప్పుడు మీరైతే అంటే అక్కడ ఉన్న శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అవునా? అవునా? ఇతరులు ఎవరు?
అంటే ఆ టైంలో చెప్పండి, ఆ టైంలో ఇతరులు ఎవరు? శిష్యులు కాకుండా ఇతరులు ఎవరు? యెరూషలేములో ఉన్నది ఎవరు? యూదులేగా, యూదులేగా, తన సొంత బిడ్డనేగా, అవునా? ఇంకా మనమేవరము? అన్యజనాంగం, ఎవడో తెలీదు. మనకు అర్థం కావాలని తన సొంత బిడ్డలకు అర్థం కాకూడదని ఏం చేశాడట ఆయన? ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి అర్థమవుతుంది వాక్యం? ఎవరైతే వధువుగా ఉన్నారో వారికే అర్థమవుతుంది వాక్యం. ఇక్కడ వేరే వారికి అర్థం కాకూడదనే ఉపమాన రీతిగా చెప్తున్నాను అంటూ ఉన్నాడు ఆయన. అవునా? ఏమైనా మీకు అర్థమవుతుందా? సో వధువుకు మాత్రమే, ఎందుకంటే ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది. అంటే బయట వారికి అనుగ్రహించబడలే. అందుకే ఇప్పుడు బయట వారికి అర్థం కావడం లేదు అని అంటే దాని అర్థం ఏంటి? వారు యేసుక్రీస్తు చెప్తున్న గుంపులో లేరు. ఒకవేళ నీకు అర్థమైందంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఏ గుంపుతో అయితే మాట్లాడుతున్నాడో ఆ గుంపులో నీవు ఉన్నావు. ఆ గుంపే ఎన్నిక చేయబడిన గుంపు, వధువు గుంపు అయినది. వధువుకు మాత్రమే దేవుని వాక్యం అర్థమవుతుంది. క్లియర్? ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? వీకేఆర్ కానీ ఇంకా ఎవరైనా సంఘశాఖల పాస్టర్లకు కానీ ఇంకా ఎనీ సంఘశాఖల వాళ్ళకి కానీ ఎందుకు అర్థం అవ్వడం లేదంటే వారు వధువులో లేరు. వాళ్ళ సంఘాలలో ఎవరైతే వధువులో ఉన్న విత్తనంగా ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది, వచ్చేసారు ఆల్రెడీ జంప్ చేసే వాళ్ళు. దాని గురించే గగ్గోలు పెడతారు, మా సంఘాలు కాలైపోతున్నాయి, మమ్మల్ని ఇదైపోతున్నాయి, అదైపోతున్నాయి, అందరు ఎత్తుకొనిపోతూ ఉన్నారు అట్ట ఇట్ట. ఏమండి, ఎవరన్నా మోసం చేసి దేవుని రక్షణ ఇవ్వగలుగుతాం? ఎవరికైనా ఇవ్వగలుగుతామా? ఆ వ్యక్తి నమ్మితే తప్ప అతడు బయటకు వెళ్ళలేడు. నువ్వేం చేసినా ఒక వ్యక్తి రాలేడు ఆ విధంగా. సరే, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మొత్తానికి వారికి ఎందుకు అర్థం కావడం లేదంటే వారికి, వారు వధువులో భాగం కాదు కాబట్టి వారికి అర్థం కాదు. ఏమేమి స్తోత్రం కలిగాక. 2 కొరింథీయులు 3:4-3:4 మా సువార్త మరుగు చేయబడిన ఎడల, జాగ్రత్త వినండి, చాలా పవర్ఫుల్ కొటేషన్స్ తీసుకొచ్చాను ఇది నాన్న. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. అంటే ఎవడైతే నమ్మడో వానికి మరుగు చేసేస్తున్నాడు ఆయన. మరుగు చేసిన తర్వాత నమ్మకపోవడం కాదు, నమ్మకపోవడం వల్ల మరుగు చేస్తూ ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా? ముందే మరుగు చేసేసి నమ్మకుండా చేశాడు కాదు, ఎవడైతే నమ్మడం లేదో వాడు నశించినట్లుగా మరుగు చేయబడుతూ ఉంది. అంటే ముందు బోధించబడుతుంది, నమ్మకపోతే నీకు మరుగైపోతుంది వాక్యం. ఇంకా నీకు అర్థం కాదు, ఎట్టి పరిస్థితులు నీకు వాక్యం అర్థం కాదు. ఆ మాట జాగ్రత్త ఉండండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన అవిశ్వాసులైన వారి మనోనిత్ర గుడితనం కలగజేసాను. అంటే ఎవరైతే వధువులో లేకుండా నమ్మకుండా ఉన్నారో వారికి అర్థము కాకుండా ఉన్నట్లుగా వాక్యం రాయబడింది. యాక్చువల్లీ మరుగు చేసేస్తున్నాడు దాన్ని. ఈ వాక్యం వారికి కనిపించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? మనం పోయి ఎవరికైనా ఆది పాప గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు అది, ఎందుకంటే మరుగై ఉన్నది అది. నీ పదాలు వినిపిస్తాయి కానీ ఆ పదాలలో ఉన్న అర్థం కనిపించదు వారికి. అందుకే లొల్లు వేస్తారు, గొడవ పెట్టుకుంటారు వారు, నీ మీదకి వచ్చేస్తారు యుద్ధం చేయడానికి. ఎందుకు? వారికి అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదు? వారు ఆ ఎన్నిక చేపట్టిన గుంపులో లేరు. దట్స్ ఇట్, వెరీ క్లియర్. వారు వధువులో లేరు కాబట్టి వారికి అర్థం కావడం లేదు. మొదటిది, వారికి ప్రత్యక్షత లేదు కాబట్టి వారికి అర్థం కావడం లేదు. రెండవది, వారు వధువులో లేరు కాబట్టి వారికి అర్థము కావడమే. ఏమే మత్తయి సువార్త 11:25 ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఈ జ్ఞానులు ఎవరు? ఎవరండి జ్ఞానులు? అంటే ఎవరైతే సంఘశాఖలలో పెద్ద పెద్దగా ఉన్నారో, ఎవరైతే జ్ఞానులు అనుకుంటున్నారో, ఎవరైతే బీఎస్సీ బీటీఎస్లు పిహెచ్డీలు ఏదో డివినిటీ సర్టిఫికెట్లు ఎవరైతే కలిగి ఉన్నారో, ఏమేం ఎవరైతే నేను ఇది అది అది ఇది అని బిరుదులు పెట్టుకొని ఏమో ఎగురుతూ ఉన్నారో, ఎవరైతే మేము ఇలా అలా ప్రవక్తలమని అట్ట అని ఇట్ట అని ఓ గొప్ప సేవకులం అని అనుకుంటూ ఉన్నారో, వారికి నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలా చేయడం నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగా. ఈ మాట వినండి, వెయిట్ వెయిట్, ఈ మాట వినండి. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు,
కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు కాకను మరి ఎవడును తండ్రిని ఎరగాడు. అంటే ఇప్పుడు తండ్రి ఎవరో నీకు తెలవాలంటే నీకు ఎవరు బయలుపరచాలా? కుమారుడు బయలుపరిస్తేనే నీకు తెలుస్తుంది. అందుకే ఆయన వెంట ఉంటూ ఉంటూనే ఓ టైం వచ్చేసరికి శిష్యులు అడుగుతున్నారు, ప్రభా తండ్రిని మాకు చూపించావా అని అడుగుతా ఉన్నారు. ఎందుకు? ఇంకా ఆయన చూపించాలి వారికి. ఆయన చూపిస్తా కానీ వారికి తెలియదు తండ్రిని ఆయన చూపి. అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ఏంటి, పలానా వాళ్ళకే నేను చూపిస్తా. ఎవరికి చూప ఉద్దేశించునో నువ్వు అడిగితే కాదు, ఈయన ఎవరికి చూపాలనుకుంటున్నాడో తండ్రిని వాళ్ళకి చూపిస్తాడు, వేరొళ్ళకి చూపించాడు. మరి వేరొళ్ళు ఎవరు? అన్నిల వేరొళ్ళు ఎవరు? అక్కడ ఉన్నవారు క్రైస్తవులే, సంఘశాఖల వారే, యూదులే, దేవుని బిడ్డలే, దేవుణ్ణి ఎరిగిన ప్రజలే. ఈ మాట దగ్గర ఒక్క నిమిషం ఆగుదాము. అయ్యా తండ్రిని మాకు చూపించు అని అంటే ఆయన అన్నాడు, మీరు తండ్రి నన్ను చూసినావా? పేతురు నన్ను చూసినావా? చూసినావా? చూస్తున్నాను ప్రభా, తండ్రిని చూసినట్టే. అటేట ప్రభా అనలే ఆయన. ఎందుకు? ఆయనకు ప్రత్యక్షత ఉంది. నువ్వు నేనేత నమ్ముతా వాడు ఇల్లవాడి పో ప్రభా, ఊకేం మజాక్ చేస్తున్నావు. తండ్రిని చూపి ప్రభా, మీ తండ్రి పైన ఉన్నాడు, ఆయన చూపి ఒక్కసారి చూపి ప్రభా, ఏదైనా ఇట్లా ఇట్లా చేసి చూపి ప్రభా, ఏదైనా వీడియో చూపి ప్రభా, ఆయన ఒకసారి నేనే నన్ను చూసినావు తండ్రిని చూ. జోక్ చేయకండి ప్రభా, ఓకే ప్లీజ్ చెప్పండి, దయచేసి చూపించండి తండ్రిని. శిష్యులు ఒక్క మాట నన్ను అన్నారా? ఆయన అన్నాడు తండ్రిని చూపించాడు ప్రభా అని అంటే నన్ను చూసినావు కదా, చూశారు మీరు కదా, నన్ను చూసారా? చూస్తున్నాం ప్రభా, తండ్రిని చూసినట్టే. నా ప్రశ్న యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టే అవుతుంది. తమ్ముంటే ఆన్సర్ చెప్పు, లేదంటే యేసుక్రీస్తు అబద్ధం చెప్పినట్టే. నువ్వు ఆన్సర్ చెప్పకపోతే యేసుక్రీస్తు, నేను ఆన్సర్ చెప్తా. యేసుక్రీస్తు అబద్ధం చెప్పలే, నేను జవాబు చెప్తా. ఇప్పుడు నన్ను అందరు చూస్తున్నారు కదా మీరు, మా డాడీ ఎవరికైనా కనిపిస్తున్నాడా మీకు? కనిపిస్తున్నాడు మా డాడీ? మరి యేసుక్రీస్తుని చూస్తే వాళ్ళ డాడీ ఎట్లా కనిపించే? అట్టట మాట్లాడు యేసుక్రీస్తు, నాకు అర్థం కాదు. ఈ సంఘశాఖల దగ్గర పోతే ఇప్పుడు ఏమన్నా తెలుసు, ఆయన మా ముందుకు రావాలి అప్పుడు చూస్తాం ఆయన సంగతి అట్టట చెప్పినాడు అంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి తెలీదు, వారికి ప్రత్యక్షత లేదు, రెండోది వారు వధువులో కూడా లేరు అర్థం చేసుకోవడానికి. పేతురు వీళ్ళంతా టీం వెంటనే అర్థం చేసుకున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు వధువులో ఉన్నారు. వారు వధువుకు వాక్యం అర్థమైపోతుంది అలాగనే. అందుకే నేను ఎప్పుడైతే వధువులోకి వచ్చానో నాకెవరు బోధించలేదని చెప్పినాను, నాకెవరు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పినాను. నేను ప్రవక్తను చూశాను, ఆయన వర్తమానం చూశాను, ఆయన ముఖం చూశాను, అమ్మేశాను నేను, ఈయన నిజమైన ప్రవక్త అయినాడని చెప్పేసి ఎవరు బోధించలేదు. వధువుకు పెద్దగా టైం పట్టదు, ఎందుకంటే ప్రత్యక్షత కలిగినది ఆత్మ చేత అర్థం చేసుకుంటారు కాబట్టి. ఆ సింపుల్, అది వెరీ సింపుల్. ఆయన తండ్రిని ఎవరికి బయలుపరచాలని ఆయన ఉద్దేశిస్తాడో వాళ్ళకే, మిగతా వారు. దాని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ గ్రూప్కే ఆయన తండ్రిని చూపిస్తూ ఉన్నాడు, మిగతా వారు చూపించలేదు. ఇప్పుడు ఇంకొక విషయం అర్థం కాలేదు ఏంటంటే, ఇప్పుడు పేతురేమో దేవుడు ఒక్కడే అంటున్నాడు, అవునా? పేతురేమో దేవుడు ఒక్కడే అంటున్నాడు, వీకేఆర్ ఏమో దేవుడు ముగ్గురు అంటూ ఉన్నాడు. ఓకేనా? పేతురు దేవుడు ఒక్కడే ఎందుకు అంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు చూపించాడు, తండ్రిని అడుగుతున్నావు కదా, తండ్రి ఏమి లేడయ్యా, నేనే తండ్రిని, పరిశుద్ధాత్మను కూడా నేనే. అందుకే ఇందాక పౌలు అంటాడు క్రీస్తు బయలుపరచడం వల్లననే. అంటే పేతురుకి ఏం చెప్తున్నాడు ఆయన? అన్ని చూపి, నేనే తండ్రిని, నేనే కుమారుడును, నేనే పరిశుద్ధాత్మనయ్యా. అందుకే ఆయన వెంటనే వచ్చి మీరు ప్రభుని యేసుక్రీస్తునాలు బాప్టిజం తీసుకుంటాను అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఓ పేతురుకి ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు వీకేఆర్కి ఎందుకు అర్థం కావడంలే? కరెక్ట్ పాయింట్ చెప్పాలి నాకు, కరెక్ట్ పాయింట్ చెప్పాలా? పౌలుకి ఎందుకు అర్థం, పేతురుకి ఎందుకు అర్థమైంది? యేసుక్రీస్తు తండ్రి ఎవరో ఆయనకు చూపించాడు. ఇప్పుడు వీకేఆర్ కానీ, జాన్ కుయాక్ కానీ, ఇంకా ఈ గాబ్రియల్లో ఇంకెవరెవరు, ఇక సంఘశాఖలు అందరు కూడా, వారికి ఎందుకు అర్థం అవ్వడం లే? యేసుక్రీస్తు తండ్రి ఎవరనేది వాళ్ళకి చూపించడం లే. ఇప్పుడు నాకు అర్థమైంది అనంటే నేను ఎవరి గ్రూప్లో ఉన్నా? పేతురు గ్రూప్లో ఉన్నా?
వధువు గ్రూప్లో ఉన్నా, నీకు అర్థం కావలేదంటే నీకు అర్థమైతే ఓకే, ఎత్తపాట్లోపు ఎత్తపాట్లోపు కూడా నీకు అర్థం కాలేదా, నువ్వు యూదా గ్రూప్లో ఉన్నట్టే ఖచ్చితంగా, అబ్సల్యూట్గా. నేను ఈరోజు బోధిస్తుంది మీకు అందరూ చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుంది అందరికీ? దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. ఎవరికి ఉద్దేశించి ఆయన బోధపరుస్తాడో వారికే ఏమేన్. ఒకరు నీకు అర్థమైతే లేదు అని అంటే దాని అర్థం నీ గుండె వలిగిపోవాలి. ఇప్పుడు ఆడికే వచ్చిన ఎక్కడికి? సంఘ శాఖల వల్ల గుండె పలిగిపోయే మాటలు తీసుకొచ్చిన కొన్ని. ఓకే, దేవుడు ఒక్కడే. ఎందుకు? దేవుడు చెప్పాడు స్వయాన, నేను మాత్రమే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఓకేనా? రెండవది పత్రికల్లో రాయబడింది, గాడ్ ఈజ్ వన్. దేవుడు చెప్పాడు, దేవుని మాట కూడా చెప్తుంది, గాడ్ ఈజ్ వన్. వీళ్ళిద్దరు చెప్పింది నమ్మకపోతే కనీసం దయ్యం చెప్పింది అన్న నువ్వు నమ్మాలా? దయ్యం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడేని దయ్యములు కూడా వణుకుచూ ఉన్నవి. నాకు ఒక మాట వస్తుంది, నీకు దేవుడు ఒక్కడని అర్థమైతే లేదంటే నీవు దయ్యం కన్నా ఘోరమైన భక్తిహీనతలో ఉన్నావు. ఫస్ట్ దయ్యంకి అర్థమైపోయింది. ఎవడి దయ్యంకి అర్థమైపోయింది? వారికి అర్థమైందంటే వారికి ఏముంది? దేవుడు ఎవరైనా అవగాహన ఉంది వాడికి. వాడు ఎందుకలా దేవుడు ఒక్కడే అంటున్నాడు తెలుసా? వాడు దేవుడిని ఒక్కడినే చూశాడు పైన కాబట్టి. ఎక్కడా? పరలోకంలోకి వచ్చినప్పుడు ఒక్కడినే చూశాడు. తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు, ఒక్కడే దేవుడు కనిపిస్తున్నాడు కాబట్టి. వాడి జీవిత కాలం అంతా వాడు నమ్మేది ఒకటే, దేవుడు ఒక్కడే. ఏ దుర్బోధకుడు కూడా లూసిఫర్ని మోసం చేసాడు రెట్టి పరిస్థితుల. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితకాలంతో కష్టపడ్డా లూసిఫర్ ముగ్గురు దేవుళ్ళు నమ్మమని నమ్మించసాల పెట్టి పరిస్థితులు. నువ్వు లూసిఫర్ నమ్మేది దేవుడు ఒక్కడే. ఎందుకు పరలోకంలో ఒక్కడిని చూశాడు ఆయన? దయ్యాలు దేవుడు ఒక్కడే అని చూసి వణుకుచూ ఉన్నాయి. ఏమేమి దేవుడు స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు వీకేఆర్ నమ్మడం లేదంటే ఏమో మనకి ఎందుకులే తలకాయ నొప్పి. ఏమేమి హల్లెలూయా. భయంకరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, రఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. మన మనతో కాదు, అది నా మనతో కాదు. ఏ రోజు ఒక రఫ్ వర్డ్ నా మీదకి నేను తెచ్చుకున్నాను కాదు, మనసు చచ్చిపోతుంది. మనం అనలేము, అనిపించుకోలేము. ప్రవక్త నా మాట ఆ రోజు వాళ్ళు అంటూ ఉన్నప్పుడు నా రక్తం అంతా ఉడికిపోయింది. అక్కడ మొత్తం శరీరం అంతా ఉడికిపోయింది. ఇట్లా అరే కాక, మేము గెలవలేకపోయాం కాక, ఏమి మేము ఓడిపోదాం కాక, అక్కడ ఓడిపోయినామేమో, మా వాళ్ళు అవ్వడం లేదో. నువ్వు ఎవడవు మా ప్రవక్తను పట్టుకుని అంత మాట అనడానికి? నువ్వెవడవు. ఆగు, ఒళ్ళంతా మంటలు వేసిపోయింది. ఎక్కడెక్కడ రక్తం ఉడికిపోయింది నాకు ప్రవక్త నా మాటలు అంటే. ఏమేమన్నారండి? కుక్క సావు చచ్చాడు, కుక్క సావు చచ్చాడు, బాడు వీడు కాపీగాడు, అవునా, దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త. వారు పలికిన మాటలకి నేను అనుకుంటున్నాను త్వరలోనే వారు కోత కోస్తారు ఖచ్చితంగా. వధువుని అన్నవాడు, ప్రవక్తను అన్నవాడు, వాక్యానికి విరుద్ధంగా లేచిన వాడు ఇంతవరకు బాగుపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా వచ్చినాడు బాగుపడ్డట్టుగా. అబ్సల్యూట్గా వాళ్ళు సారీ చెప్పాలి ఖచ్చితంగా. తప్పు. అట్లా ఒక వ్యక్తిని పట్టుకొని యూనివర్సల్గా సేవ చేసి ఉన్నాడు ఆయన, అద్భుతమైన సేవ చేసి ఉన్నాడు. దేవుని చేత పంపబడిన వ్యక్తి, మేము ప్రవక్తగా నమ్ముతున్నాం ఆయనని. ఎంతవరకు అంటే కొంతమంది దేవుడిగా నమ్మేంత లెవెల్లో పరిచయం చేసినాడు ఆయన. మేము నమ్మట్లేదు దేవుడని, కానీ కొంతమంది నమ్మే లెవెల్, అంటే ఆయన పరిచర్య అంత ఉన్నతంగా ఉన్నది కాబట్టి ఆయన ఏకంగా దేవుడని నమ్మేసినారు. మేము ఒప్పుకోము దానికి, కానీ అంత గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని అలా మాట అనొచ్చా? ఈకో హట్ అవ్వదా? ఆయన నమ్ముకునే వారు కొంతమంది ఉంటారు, వాళ్ళు బాధపడరా? ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు యూట్యూబ్లో, లైవ్లోకి వచ్చి బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా.
యూట్యూబ్ లైవ్లో అట్లనే మాట్లాడేది, ప్రజలందరూ వింటూ ఉన్నారు, అక్కడ ఎంతోమంది వింటూ ఉన్నారు. నువ్వు రికార్డ్ చేసుకొని తర్వాత అవన్నీ కట్ చేసి అప్లోడ్ చేయాలి కదా, ప్రజలందరూ వింటూ ఉండగా ఇంత భయంకరమైన మాటలు. ఏ మా మా మేము హట్టవా, మా ఈగో హట్టవదా, మా ప్రవక్తలు అలా మాట్లాడితే, మా తండ్రిని మాట్లాడితే, మా బంధువులను మాట్లాడితే మేము హట్టవమా? ఆయన కూడా అంతే, మాకు తండ్రి లాంటి వాడు, మా ప్రవక్త, మేము నమ్ముతున్నామని దేవుని చేత పంపబడిన ప్రవక్త ఆయన. ఆయన ఎలా మాట్లాడగలుగుతారు? ఆయన చాలా అంటే చాలా భయంకరంగా నేను హట్ అయిపోయాను. నా దేవుడు చెయ్యి, ఏంటి ఇంత ఘోరంగా వాళ్ళు మాట్లాడుచు ఉన్నారు. సర్లే, వాళ్ళు అట్లా మాట్లాడడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళు వధువులో లేరు కాబట్టి, వారికి ప్రత్యక్షత లేదు కాబట్టి. యేసుక్రీస్తు బ్రదర్ బ్రానమ్ ఎవరు అనేది వారికి బయలుపరచలేదు కాబట్టి, ఆమేన్, అబ్సల్యూట్గా వారు అలాగే మాట్లాడతారు. ఆమేన్. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను నేను, ఇప్పుడు చెప్పే మాటలు గుండెలు వలిగిపోవాలి. వీకేఆర్ కానీ, వీకేఆర్ తాతకి కానీ గుండె వలిగిపోవాలి. ఎక్కడ అక్కడ సంఘశాఖలకైనా ఇప్పటికైనా ఈ వర్తమానాన్ని నమ్మి మారారా, రక్షణ పొందుకుంటారు. ఏమేన్. ఒకవేళ నీకు అర్థము కావడం లేదు అని అంటే మూడవ పాయింట్, యేసుక్రీస్తే నీకు అర్థం కాకుండా అడ్డుపడ్డాడు ఆయన. అబ్బా ఇంత ఘోరమా? రోజు ఆదివారం పుల్పిట్ మీదకి వచ్చి బోధించి యేసుక్రీస్తు, లోకానికి దేవుడైన యేసుక్రీస్తు, ఎవరు నశించాలని కోరుకునే యేసుక్రీస్తు, అందరూ రక్షించబడాలని కోరుకునే యేసుక్రీస్తు, ఆయన నీకు వాక్యం అర్థం కాకుంటున్నట్లు అడ్డుపడ్డాడు అని అంటే నీ జీవితం ఎంత దుర్భరమైనది, ఎంత శాపగ్రస్తమైన జీవితం అది. యేసుక్రీస్తు నీకు అడ్డుపడుతూ ఉన్నాడు నీ రక్షణకి. ఇందాక చదివాం, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, ఇతరులు అయితే చూచి చూడకయు విని గ్రహింపక ఉండున్నట్లు వారికి ఉపమాన రీతిగా. ఎంత ఘోరమండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ బోధిస్తున్నాను నేను, ఓకే, మీకు ఇంగ్లీష్ ఎవరికి రాదు, ఓకే, ఇంగ్లీష్ ఎవరికి రాదు. దీంట్లో సగం మంది నా వాళ్ళు ఉన్నారు, సగం మంది వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనేం చేశాను, అమ్మ నా వాళ్ళకి బోధిస్తే తెలుగులో అందరు కూడా అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావద్దు కావద్దు కాబట్టి ఏం చేయాలిపోయాను, ఇంగ్లీష్లో బోధించేసినాను. ఏమన్నా న్యాయమా? మంచి పని అది. ఇంగ్లీష్లో బోధించాను, శిష్యులు వచ్చి ఏమయ్యా ఇంగ్లీష్లో బోధించాను, గమ్మునుంటాను మీకు తర్వాత చెప్తాను నేను, వాళ్ళకి అర్థం కావద్దు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఇంత కన్నింగా అనిపించదా, ఇంత కన్నింగా వీకేఆర్ పట్ల దేవుడు అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, సంఘశాఖల పట్ల దేవుడు అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఆ కన్నింగ్నెస్ లాంటి అలాంటి ఒక క్యారెక్టర్ని దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా, తన వారికి మాత్రమే అర్థం కావాలి. ఇప్పుడు నీకు అర్థం కావడం లేదంటే దాని అర్థం ఏంటి, యేసుక్రీస్తు నీ రక్షణకు అడ్డుపడుతూ ఉన్నాడు. అంతకన్నా దరిద్రపు జీవితం లోకంలో ఇంకోటి లేదు, స్వయాన యేసుక్రీస్తుల వారు. అందుకే ఏమనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. చెప్పిన అయ్యో పాపం, యేసుక్రీస్తు అడ్డుపడుతున్నాడు, అయ్యో పాపం అవునా. నాకైతే అలాగే అనిపించింది, అరే వాళ్ళ పరిచయం పాపం వాళ్ళకి తెలీదు, యేసుక్రీస్తు అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పోయి ఎంత శంఖ మోదినా ఎందుకు, రెండు చెవులలారి చేతుల పిల్లవాడాడు ఆయన. ఎవరు సీరియస్, రెండు చెవులలో ఏళ్ళు పెట్టేసి యేసుక్రీస్తు గట్టిగా నెక్కి పెట్టేశాడు. నువ్వు ఏమి చెప్పినా అర్థం కాదు వారికి. అంటే ప్రస్తుతం వీకేఆర్ చెవుల్లో ఏముంది, అబ్సల్యూట్ అబ్సల్యూట్, యేసుక్రీస్తు వేలు పెట్టేసి నొక్కేసి పెట్టాడు, అర్థం కావద్దు. అందుకే ఎంత చెప్పినా ఎంత చెప్పినా, ఆ రోజు మన సేవకులు చక్కగా చెప్పారు, ఎంత చెప్పినా ఎందుకు, స్వయాన యేసుక్రీస్తుల వారే అడ్డుకుంటూ ఉన్నారు. కొన్ని మాటలు చదువుతూ ముందుకు వెళ్తాం, దేవుని స్తోత్రం కలిగిన గాక. 2 కొరింథీయులు 4:3 మా స్వార్థ మరుగు చేయబడిన ఎడలా నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. అంటే ఎవరైతే నశించాలో వారికి ఏమైంది, ఇది మరుగైపోయింది. అరే ఎవరు నశించొద్దని ఆయన కోరుకుంటున్నాడని వాక్యం సెలవిస్తుంది, మళ్ళీ ఇదేంది నశించు వారి పట్లనే ఆయన వాక్యం మరుగైపోతుంది. వాక్యం రెండు దిక్కులకు కోసుకుంటూ పోతా ఉన్నది. అది నశించడాడు ఈ వాక్యంతో నశించాలి, రక్షించబడ్డాడు ఈ వాక్యం చేత రక్షించబడాలి. ఏమేన్. ఇప్పుడు మరుగు చేయబడి ఉన్నదంటే ఎవరు మరుగు చేశారు, స్వయాన యేసుక్రీస్తే.
స్వయాన యేసు క్రీస్తే నశించిపోయేవారు అలాగే నశించిపోవాలని ఆ యొక్క మర్మాన్ని వాక్యాన్ని ఆయన ఏం చేసి ఉన్నాడు, మర్మంగా ఉంచేసి ఉన్నాడు ఆయన అర్థం కాకుంటున్నట్లుగా. ఎవరో ఈ మాటలు వింటే ఏమనిపిస్తుంది, గుండె బద్దలైపోదు, అబ్బా ఇన్ని రోజులు మోసపోయినా మేము యేసుక్రీస్తు అడ్డుకుంటున్నాడే. నేను మళ్ళీ అదే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఈ మాటలు చెప్తున్నప్పుడు నశించిపోయేది ఎవరు, ఎవరండి ఎవరు? ఇప్పుడు ఈరోజు మనం క్రైస్తవులం రైట్, మనకు ఈ వాక్యం అర్థమైపోయింది. సంఘ శాఖలకు అర్థం కావడం లేదు, కొంతమంది ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, వాళ్ళకి వాక్యం మరుగు చేయబడింది. ఇప్పుడు నశించేది ఎవరు, ఎవరి పట్ల ఆయన దీన్ని మరుగు చేస్తూ ఉన్నాడు? క్రైస్తవులు అని చెప్పుకున్న వారి పట్లనే, వేరే వాళ్ళు కాదు, వేరే వారి పట్ల కాదు. నేనంటాను అమెజాన్ అడుగుల్లో ఎవరో జీవిస్తున్నారు వాళ్ళ పట్ల ఆయన మరుగు చేసేది ఏముంది, అసలు వాక్యం బోధించబడలేదు అక్కడ. ఎవరికి మరుగు చేస్తున్నాడు, ఎవరికైతే వాక్యం బోధించబడిందో వారికే మరుగు చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ రక్షణ ప్రకటించబడిన మీతోగా ఎవరు కూడా రక్షించబడకూడదని. ఏమేన్ ఆ సమయమైనా ఏనో ఎవరికి బయలుపరచను ఉద్దేశించిన వారికే, అంటే ఖచ్చితంగా కొంతమందికే బయలుపరచను, మిగతా వారికి నువ్వు నాకు వద్దు, నీకు అవసరం లేదు వాక్యం వెళ్ళిపోయికెళ్ళి. అబ్సల్యూట్గా అందుకే వారు పోయి వాక్యం కొనుక్కొని వచ్చి డోర్ కొడుతున్నారు, వచ్చి అయ్యా అయ్యా వచ్చేసినామయ్యా. ఏమన్నాడు ఆయన, ఒక మాట చెప్పాలి, వారి దగ్గర నూనె లేదు, ఇప్పుడు వారి దీపాలు వెలగడం లేదు ఇప్పుడు. అంటే ఏముంది, వాక్యం ఉందిగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, డోర్ కూడా తీయలే కనీసం, డోర్ లోపలికి వెళ్ళి మీరెవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అంటే వాళ్ళు ఎవరు, ఎవరైతే లోపలికి రావద్దని నేను అనుకున్నాడో. ఇంకో మాట చెప్తాను వినండి, ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఐదుగురు అటు పోయగానే ఆయన తెలీదా, అరే వాళ్ళు నూనె తెచ్చుకొని పోయినారు, మంచోళ్ళు కష్టపడుతున్నారు నూనె కొరకు, తెలీదా, అటు పోగానే ఇటు వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. దాని ఉద్దేశం ఏంది, ఆ ఐదుగురు లోపల రావడం ఆయనకి ఇష్టం లేదు. క్లియర్ అండి, క్లియర్, వాక్యాలను అర్థం చేసుకుంటే ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్, వెరీ సింపుల్. నీకు అర్థం కావడం లేదు, సింపుల్ విషయం కూడా నీకు అర్థం కావడం లేదు అని అంటే నీ చెవులు అదే వేలు పెట్టి ఒకరి చెవులు తెరిచిన ఆయన, అవునా గుర్తుందా, అదే వేలు పెట్టి ఒకరి చెవులు తెరిచిన ఆయన, అదే వేలు పెట్టి నీ చెవులను మూసేస్తున్నాడు వాక్యం వినిపించకుండా. ఎంత దుర్భరమైన జీవితం అనేది ఈ దినాన. ఎంఐ మార్గంలో పోతూ ఉన్నారట, ఓకే, ఇద్దరు నడుచుకుంటూ పోతూ ఉంటే టకటక్ వచ్చి మధ్యలో నిలబడ్డాడు ఆయన, ఓకే, ఇద్దరు మధ్యలో నిలబడి మాట్లాడుకుంటూ పోతుంటే 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 నీకు తెలియదా ఆయన చంపేసినారు, అట్టాడు సార్, నీకు ఒక్కరికే తెలియదా, మొత్తం ఎరుసలేం పట్ట పట్టణాలు అన్నింటికి తెలుసు, అట్ట ఇట్టను ఆయనకే రివర్స్ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటే ఎందుకు వారు నీ తెలవదా అట్ట ఇట నువ్వెవరు కొత్తగా కనిపిస్తున్నావే అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాట్లాడుతున్నాడు, ఇక్కడ రాయబడింది ఏంటంటే 24:16 లూకాలో, వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను. ఆమేన్, హల్లెలూయా. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారు ఆయనను గుర్తుపట్టకుండా వారు కన్నులు మూసుకున్నారు, కాదు 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 కాదు, ఎవరో మూసారు వాళ్ళ కన్నులని, వచ్చింది యేసుక్రీస్తు అని వారికి తెలియకూడదని ఎవరో మూసారు వాళ్ళ కన్నులని. ఎవరు మూసారు, ఈ అలవాటు ఎవరికి బాగా, ఇంకెవరు లేదు అలవాటు, ఎవరికి ఉంది అలవాటు, యేసుక్రీస్తుకే ఉంది. అందుకే దూరంను చూశాడు, మధ్యలో రాకముందే కన్నులు మూసేశాడు, అయిపోయింది కదా, మధ్యలో వచ్చి నిలబడ్డాడు. యేసుక్రీస్తు స్వయాన్ని వచ్చి నిలబడ్డా కూడా, నేను ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు నీ సంఘ కాపరి అయినా నీ కన్నులు తెరవడకపోతే, నీకు ప్రత్యక్షత లేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. ఇక పోయారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోయినారు, ఈయన వాక్యం బోధిస్తూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. ఏమేన్,
బాగా బోధిస్తున్నాడు. పోయిన తర్వాత ఇక చీకటి పడే టైం అయింది, అటు ఇటు వెళ్ళిపోతాడు. వెళ్ళి అయ్యా మాతో పట్టరండి కొద్దిగా, ఇప్పటిదాకా వచ్చినారు కదా, హోటల్లో కాసేపు ఏదైనా స్నాక్స్ తీసుకుని పోదామంటే పోయినాడు. అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. రొట్టెని తెచ్చేయగానే రొట్టెని కృతజ్ఞతలు తెలిసి రొట్టె ఇరిచి వాళ్ళకి ఇచ్చాడు. నోట్లో పెట్టుకోగానే కళ్ళు అప్పుడు తెరవబడ్డాయి. చూస్తే ఏమైంది, ఎక్కడ పోయినా ఇక్కడ ఉండి ఎటు, ఇప్పుడు అర్థమవుతారా, ఆయనే కదా యేసుక్రీస్తు. చూసినప్పుడు అర్థం కావాలి, లేనప్పుడు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి, ప్రత్యక్షత. ప్రత్యక్షత చేత ముందుంటాల్సిన అవసరం లేదు, నీకు విషయాలు అర్థమైపోతాయి. దేవుని స్తోత్రం కలను గాక. అందుకే చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. చూడకుండా ఒకడు ఎట్ట నమ్ముతాడు, ప్రత్యక్షత చేతనే నమ్ముతాడు చూడకుండా. ఇప్పుడు వీరు కూడా ప్రత్యక్షత చేత ఆయన లేకపోయినా ఈయన ఆయనే అని, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయంలో గుండెలు మండలేదా అని వారు మాట్లాడుకుంటూ వెళ్ళి పేతురుకు వాళ్ళకందరూ చెప్తున్నారు, ఇదిగో యేసుక్రీస్తుని చూసాము, ఆయన వచ్చాడు మమ్మల్ని కలిశాడని చెప్పేసి. స్వయాన యేసుక్రీస్తే వారు గుర్తు పట్టకుండానట్లుగా వారి కళ్ళను మూసేశాడు. ఒకవేళ తెరవకపోయింటే వాళ్ళ పరిస్థితి, తెరిచాడు కాబట్టి ఆశీర్వాదవంతమైన జీవితం. ఇప్పటిదాకా యేసుక్రీస్తు మాతో నడిచాడు, మాటలు బోధించాడు, ఆయన కనిపించాడు మాకు. తెరవబడకపోతే, ఆయన కళ్ళు తెరవకుండా అట్టే వెళ్ళిపోయింటే జీవిత కాల నష్టం, పూడ్చుకోలేని నష్టం. ఎందుకంటే మరలా ఆయన రాడు, అయిపోయింది ఇక, మరలా రాడు, జీవిత కాల నష్టం నీకు అది. ఏమేన్ హల్లెలూయా. యోహాను సువార్త 16:25 చూస్తున్నాం, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. అంటే ఎలా మాట్లాడుతున్నాడు ఆయన, గూఢార్థముగా, అర్థము కాకుండానట్టుగా లోతైన విషయాలు తీసి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగి గాక. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు అనుకో మాకండి, నేను తండ్రిని వేడుకుంటాను, మీరు ప్రార్థన చేయగానే మీరు అడగని అనుకోవద్దు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్దకు బయలుదేరి వచ్చి నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకముకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళిచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థము ఏమీ లేక స్పష్టంగా మాట్లాడుచు ఉన్నావు. అట్ట తండ్రి దగ్గర ఎక్కిపోతున్నానంటే స్పష్టంగా ఎట్లా ఉంది, అది ప్రత్యక్షత ఉంది కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఏమేన్? ఆయన సమస్తమును ఎరిగిన వాడవనియు, ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యం లేదనియు, ఇప్పుడు ఎరుగుదము దేవుని ఎత్తుండి నీవు బయలుదేరి వచ్చిద్దామని దీనివల్ల నమ్ముతున్నావు చెప్పగా, యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచు ఉన్నారా, దేవుని స్తోత్రం కలిగిన గాక. తర్వాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని అడగగా, మీటింగ్ జరిగింది, మీటింగ్ అయిపోయి రూమ్లోకి పోగానే అయ్యో ఉమాన్ రీతి ఎందుకు మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగగా ఆయన వారితో ఇట్లాను, పరలోక రాజ్యంలో ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని తండ్రి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినిచుండియో వినకయో గ్రహింపకనున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి. ఇక్కడ చూడండి ఆయన అసలు గురించి చూడండి, అందుకే గుండెలు వలిగిపోవాలంటున్న వాళ్ళది. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. అరే ప్రార్థన చేసే స్వస్థపరిచే దేవుడు. కొందరికి నువ్వు ఎంతన్నా ప్రార్థన చేసుకో స్వస్థత లేదంటున్నాడు, క్లియర్గా అంటా ఉన్నాడు ఆయన. ఏమేన్? వారు మారు మనసు పొంది మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారు హృదయం కవిన, వారి చెవులు వింటకు మందలు విను, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుమట్టకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరు, చూస్తూ మతకు చూస్తారు కానీ ఎంత మాత్రమూ తెలుసుకున్నారు అని యెషయా చెప్పినట్టు ప్రవచనం వీరి విషయమే నెరవేర్చున్నది. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరి చూడకపోయి, మీరు విని వాటిని వినగోరి వినకపోయి, మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వెలపల నుండి వారు ఒకవేళ దేవుని వైపునకు తిరిగి పాపక్షమాపణ పొందుదురని. ఎంత ఘోరం అండి ఇది, మనకు కావాల్సింది ఏంది, పాపక్షమాపణ. అవునా? యేసుక్రీస్తు ఇస్తున్న మాట ఏమైనా మంచిదా లోకానికి, అది ఏమైనా శ్రేష్టమా క్షేమమా? ఆయన మాట్లాడుతున్న మాట చూడండి,
వెలపట ఉండువారు ఒకవేళ దేవుని వైపుకు తిరిగి పాప క్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచి కనుగొనకయు వినుటకైతే విని గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవని వారితో చెప్పాను. అంటే ఒకడు మన పాపంలోనే సావాలని, ఎవడు పాపంలో సావాలి, ఎవడికైతే వాక్యం అర్థం కావడం లేదో, ఎందుకు అర్థం కావడం లేదు, ఆయనే వాడి కనులు మూసేస్తున్నాడు అర్థం కాకుండా ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఆది కాండంలో అవ్వ పాపం చేసింది అనేది ఉపమాన రీతికి అక్కడ రాశాడని అంటే నీకు అర్థం కావద్దనే రాశాడు అక్కడ ఆయన. ఎవరికి అర్థం కావాలో అర్థం అయిపోయింది అది ఆల్రెడీ. నీకు అర్థం కావద్దనే రాశాడు. దానియేలు విగ్రహం గురించి అర్థం కావద్దనే రాశాడు. ఏడు ముద్దులు అర్థం కావద్దనే రాశాడు. ఎన్నో విషయాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అర్థము కావద్దనే రాశాడు ఆయన. నీకు అర్థము కావద్దని ఎందుకో తెలుసా? ఎక్కడ నీవు మారు మనసు పొంది దేవుని వైపున తిరిగి పాప క్షమాపణ పొందిపోయి బతికిపోతావు అని బలం ఉంది ఆ మాట అది. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టండి. ఎవరన్నా యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నోళ్ళు ఇప్పుడు ఏమనుకోవాలా, ఈయన ఇంత ఘోరమైన దేవుడే దయ బాబు, అవునా, ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు ఈయన దేవుడై ఉండి, ఎక్కడ పాపక్షమాపణ పొంది బతికిపోతారు రక్షించబడతారు, అమ్మ వీడు రక్షించబడదు, వీడికి పాపక్షమాపణ కలగద్దు కాబట్టి వీనికి ఏం చెప్పాలి, ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తా వీడికి నేను లోపల పోగానే మీరే టెన్షన్ పడుకోండి, ఏం కావాలి చెప్పు, ఈ పర్లోకి రజుగో ఇట్లా ఇట్లా క్లియర్గా వివరించేసినాడు అక్కడ ఆయన. ఇప్పుడు సంఘశాఖలకు అర్థం కావడం లేదంటే దాని అర్థం యేసుక్రీస్తే స్వయాన ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీలో కొంతమంది రక్షించబడకూడదని క్లియర్ కట్. ఈ వాక్యం మాకు అర్థమైంది ఎందుకు యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు. ఆయన ఉపమానములలో అన్ని బోధిస్తున్నాడు, దాన్ని కూడా ఉపమానంలోనే బోధించాడు ఆయన. ఎందుకు అలా చెప్పాడో తెలుసా? అందరికి అర్థం కాకూడదు, అందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకోవద్దని ఉపమాన రీతిగా చెప్పి ఉన్నాడు దాన్ని. అది నీకు అర్థం కావడంలే. ఇప్పుడు అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్లియర్గా చెప్పాడు అనుకో, వింటున్న అందరికి అర్థమైపోయింది, అందరు రక్షణ పొందారు. అందరూ రక్షణ పొందడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే కేవలం కొంతమందికి అర్థం అవునట్టుగా ఎవరికైతే ప్రత్యక్షత ఉందో, ఎవరైతే వధువులో ఉన్నారో వారికి ఎట్టాగా అర్థమైపోతుంది కాబట్టి, అర్థం కాకపోయినా వారికి అర్థం చేయించడానికి నేను మరలా దిగొస్తాను కాబట్టి ఇప్పుడు ఉపమానంలో చెప్తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మనాలు బాప్టిజం తీసుకుంటారంటూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నీకెందుకు అర్థం కావడం లేదనంటే స్వయం యేసు క్రీస్తులే నీ చెవులను నీ కళ్ళను నీ జీవితాన్ని నీ రక్షణను మూసేసి ఉన్నాడు ఆయన. సంఘశాఖల జీవితాలు పాడైపోతున్నాయి, త్వరగా రక్షణ పొందండి, లేదంటే మీ జీవితాలు నాశనమే. స్వయాన యేసుక్రీస్తు అడ్డుకుంటున్నాడు మీ జీవితాలనే నాశనం. నేను కాదు అడ్డుకునేటండి, విలియం మేరీ బ్రానం కాదు, ఇంకెవరో కాదు, ఏ సేవకుడో కాదు, నీ రక్షణను నువ్వే అడ్డుకుంటున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమేన్ ఏమో ఈ మాట రాత్రి చదువుతుంటే గుండెపోట చూసావాలి ఒక్కొక్కరు. ఈ మాట వాళ్ళు ఎప్పుడన్నా చదివారో లేదు, చదివిన కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది మా కొరకు కాదు వేరొల కొరకు అంటాడు. ఆయన ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్సల్యూట్గా దేవుని ఎరిగిన ప్రజల మధ్య మాట్లాడుతున్నాడు. కొంతమందే కావాలంటూ ఉన్నాడు ఆయన. యూదుల మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. వధువులో యూదులు కూడా భాగమై ఉన్నారు, యూదులు కూడా ఖచ్చితంగా ఉంటారు వధువులో. అలాంటప్పుడు యూదులకు ఈ విషయం చెప్తే తప్పేంటి అంటే అక్కడ అర్థమవుతుంది అందరూ రక్షించాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన దృష్టిలో ఉన్నవారు, లేదంటే జగదుత్పత్తి కన్నా ముందు ఎన్నిక చేయబడిన వారు మాత్రమే రక్షించబడాలని వారికి మాత్రమే బోధిస్తున్నాడు. మిగతా వారికి అందరికీ ఉపనామాలు బోధిస్తున్నాడు ఆయన. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు నీకు అర్థం కావడం లేదు వికేఆర్, ఇంకా సంఘశాఖలు ఎవరు కూడా అర్థం కావడం లేదు ఆ విషయాలు. అందుకే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమని హల్లెలూయా. ఆ మాట రాత్రికాలంలో నేను చదివినప్పుడు అరే ఎంత దరిద్రమైన జీవితం, ఎంత దౌర్భాగ్యమైన జీవితం, ఎంత ఘోరమైన జీవితం, స్వయాన యేసుక్రీస్తుల వారు నువ్వెక్కడ బాగుపడిపోతావోనని, నువ్వెక్కడ రక్షణ పొందుకుంటావోనని, నువ్వెక్కడ పాపక్షమాపణ కలిగిపోతుందోనని, నీకెక్కడ పరిశుద్ధాత్మ నిండిపోతుందోనని, నీవెక్కడ నా బిడ్డల కన్నా ఎక్కువైపోతావోనని, నీవెక్కడ నా వదుకన్నా ఎక్కువైపోతావోనని, నీవెక్కడ డెవలప్ అయిపోతావోనని వాక్య విషయంలో, నీవెక్కడ జ్ఞాన విషయంలో డెవలప్ అయిపోతావోనని, నీవు బాగుపడకుండా
మళ్ళా అంటాడు, నా నోరు విప్పి బాకుగా చెప్పేదను, జగదుత్తు పది మొదలుకొని మరుగు చేపన్న విషయాలను ప్రచురించేదని అంటాడు. ఆయన ఎవరికి ప్రచురిస్తున్నాడు? నాకు. నీకు కాదు అది, నాకు ప్రచురిస్తున్నాడు ఆయన. ఆయన నోరు బాకుగా నా కొరకు ధరిస్తున్నాడు. నమ్మని వారికి ఆయన నోరు మూయపడే ఉన్నది, నమ్మిన వాడికి బాకుగా ధరిసుకొని బోధిస్తున్నాడు ఆయన. పక్షి రాజు కేకలు వేస్తూ ఉన్నాడు ఆయన అక్కడ. నీకు తెలియ ఎట్లా నీకు అర్థం కావట్లేదు ఆ విషయాలు. ఏమైనా హల్లెలూయా. భయంకరమైన విషయం రాత్రి చదువుతున్నప్పుడు ఎక్కడ బాగుపడిపోతారు? ఘోరమండి అది. అరే శత్రువుని సైతం ప్రేమించమన్నాడు ఆయన. అవునా అన్నాడా? శత్రువుని సైతం ప్రేమించమన్నాడు ఆయన. అదే మనిషి, అదే వ్యక్తి, అదే దేవుడు మాట్లాడుతున్న మాట. వారు ఎక్కడ పాపక్షమాపణ పొందుకుంటారు? వారు పాపక్షమాపణ పొందుకోకూడదని. వాక్యం అర్థం కాదు. ఎందుకు పాపక్షమాపణ వస్తుంది? వాక్యం అర్థమైతే పాపక్షమాపణ వస్తుంది. వాక్యం అర్థం కావద్దంటే ఉపమానాలలో మర్మంగా బోధించాలి. అందుకే దేవుని వాక్యం మర్మమైంది. నీకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి, లేదా రెండవది యేసుక్రీస్తు తన చెవులంత తన చేతులు తొలగించాలి నీలో నుంచి, లేదంటే నీ జీవిత కాలంలో నీకు వాక్యం అర్థం కాదు. ఎక్కడ పాపక్షమాపణ పొందుకుంటారు? అబ్బా సంఘశాఖలు దయచేసి ఈ మాటను గమనించండి. మేమైతే ఆల్రెడీ పాపక్షమాపణ పొందుకున్నాం. ఎందుకో తెలుసా? లాజిక్, లాజిక్లే మాట్లాడదాం. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునాలు బాప్టిజం పొందుకోండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడినట్లుగా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే దాని అర్థమైంది, ఎవడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునాలు బాప్టిజం తీసుకున్నాడో వాని పాపాలు మాత్రమే రక్షించబడ్డాయి, క్షమించబడ్డాయి. అవునా? లాజిక్ అర్థమైందా? ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ నామాలు తీసుకుంటే నీ పాపాలు అలాగే నిలిచి ఉన్నాయి. వికేఆర్, నీ పాపాలు నువ్వే మూట కట్టుకొని నీ మీద అలాగే పెట్టుకున్నావు. స్వయం యేసుక్రీస్తుల వారే నీ పాపాలను మూట కట్టి నీ నెత్తి మీద పెట్టాడు. జాగ్రత్త, నీ జీవితం విధినారా? ఏమైనా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామాలు బాప్టిజం తీసుకున్న వారికి పాపక్షమాపణ. ఇప్పుడు ఆయన పాపక్షమాపణ పొందుదురో అని ఇప్పుడు అర్థమవుతుందా? ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఉపమానం చెప్తున్నాడు? పాపక్షమాపణ పొందొద్దని. పాపక్షమాపణ ఎలా పొందుకుంటారు? ఒకవేళ ఈయన ప్రభు యేసుక్రీస్తును అన్నాడంటే చూస్తున్న వారందరికి పాపక్షమాపణ వస్తుంది. అక్కడ చూస్తున్న వారందరికి పాపక్షమాపణ కలగకూడదంటే ఈయన ఖచ్చితంగా మర్మంగానే బాప్టిజాన్ని బోధించాలి. అది మర్మమైనది. అపొస్తల కార్యం రెండవ అధ్యాయంలో అది వివరించబడినది. ప్రభు యేసుక్రీస్తును నామ బాప్టిజం ప్రత్యక్షత కలిగిన వారికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ వివరిస్తూ ఉన్నాడు. పాపక్షమాపణ కలిగి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వధువు జనాంగమైన నీ పరిస్థితి ఏంటి? ఇంత క్లియర్ అండి వాక్యం. మీకేమైనా కష్టం అనిపిస్తుంది బోధిస్తుంటే? ఏమండి, ఇట్స్ వెరీ క్లియర్. ఇంత క్లియర్, ఇంత సింపుల్ వాక్యం నీకు అర్థం కావడం లేదంటే నీ సేవలలో ఎవరిదో వేలు ఉన్నాయి చూసుకో ఒకసారి. ఎవరు వేలు ఉన్నాయి? యేసుక్రీస్తు, స్వయాన యేసుక్రీస్తు వేళ్ళ నీ శవలలో ఉన్నాయి. నీకు వినిపించకుండానట్లుగా నీ జీవితం దుర్భరం. నీ జీవితం ఒకవేళ మారకపోతే శాపగ్రస్తం. అది యేసుక్రీస్తు అడ్డుకున్నాడు నిన్ను. మేము చెప్పే బోధ నీకు అర్థం కాకుండానట్లుగా, అందుకే ఈరోజు మేము బోధించే బోధ ఎందుకు వారికి అర్థం కావడం లేదంటే యేసుక్రీస్తు వేళ్ళు వారి చెవులలో పెట్టేసి ఉన్నాడు. ఆయన వినిపించకుండా, అర్థం చేసుకోకుండా వారి కళ్ళను మూసేసి ఉన్నాడు ఆయన. ఏదో కన్ను మూసాడు, శవులు మూసాడు అంటే ఏముంది వాడి జీవితం? ఎందుకు బ్రతకడం ఇంకా? ఆయనను అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా నువ్వు ఒకవేళ అంగీకరించగలిగితే, ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసి అంగీకరించగలిగితే ఇంకా ద్వారం నువ్వు తెరిచే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆయన అని ప్రవక్త చెప్పిన మాట నిలబడినట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించాను. ఏమేన్? ఉపమానము లేక వారికి ఏమీ బోధించలే, ఒక్కటి కూడా బోధించలే. దాని అర్థం ఏంటి? మొన్న వాళ్ళు మాట్లాడుతుంటే ఉపమానంగా చెప్పాడు బాప్టిజం గురించి. అంటే కాదు, అట్టడి చెప్పాడంటే ఉపమానం లేకుండా ఏం బోధించలే అంటున్నాడు. అంటే తండ్రి కుమార్ పరిషత్ అన్న మూడు ఏమైనది? ఉపమానమైనది ఒకటి. ఈ సింపుల్ థింగ్ నీకు అర్థం కావడం ఎందుకు? నీ శవలలో నీ సేవలో సీసం పోసినట్టుగా మూసేవయబడ్డాయి. అవునండి, క్లియర్ అది. ఏమేన్? అప్పుడు ఆయన జనసమూహంలోని పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరు వచ్చి పొలంలోని గురుగులను గురించిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని
ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతి వారికి బోధించచ్చు, తన బోధలో వారితో ఇట్లను వినుటకు చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు అపమానం గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన దేవుని రాజ్యమరం మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందని వారు చూచి కనుగొనక వింటగది విని గ్రహింపకి ఉండునట్లు అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నానని వారితో చెప్పాను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించాను. ఎంత కాన్సన్ట్రేషన్ పెడతా ఉంటే అంత ఉపమానాలు చెప్తూ ఉన్నాడు ఆయన, అంత ఉపమానాలు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక ఆమేన్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ ఉపమానాలు బోధిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్నిల మీదకి దిగజాలాడు. ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో ప్రభు యేసుక్రీస్తు నామములో వారి మీదకే పరిశుద్ధాత్మ దిగుతాడు. అంటే ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో వారికే వాక్యము వెలుగుతుంది, వారికే వాక్యం వివరించబడుతుంది. అంటే ఇప్పుడు అర్థమవుతుందా, నీకు ఏదేం తోటలో ఏం జరిగిందో నీకు ముందు అర్థం కావాలంటే నీకేం చేయాలి? ముందు ప్రభు యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం తీసుకో, ఆ తర్వాత అవన్నీ అర్థమవుతాయి. అది లేకుండా నీకు ఏది అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నీ మీద పరిశుద్ధాత్మ వస్తుంది కాబట్టి వాగ్దానం చేయబడింది. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏదో ఏం జరుగుతుంది నీకు వివరించబడుతుంది. బ్యాప్టిజం అంటే వివరించబడుతుంది, జీవితం అంటే వివరించబడుతుంది, 7 సీల్స్ అంటూ వివరించబడతాయి, అన్ని మర్మాలన్నీ త్వరపడతాయి నీకు. ఇవన్నీ తెలవాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునామములో బ్యాప్టిజం తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తునామములో బ్యాప్టిజం తీసుకోకుండా నువ్వు ఏం చేసినా నీ చెవులలో నుంచి ఆయన చేతుల నీళ్లను తీయడం ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమేన్ హల్లెలూయా. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటో నన్ను అడగగా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, ఇతరులు అయితే చూచి చూడకయు విని గ్రహింపకి ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నాయి. అంటే వాళ్ళు చూసి చూడకుండా ఉన్నారంటే విని వినకుండా ఉన్నారంటే వారికి అసలు వాళ్ళకి అర్థం కావద్దని ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడంటే దేవుని స్తోత్రం కలిగింది కాక. అందుకే పందుల ముందు ముత్యాలను వేయొద్దని అన్నాడు ఆయన. ఎందుకు? పందులకు ముత్యాలతో ఏం సంబంధం? నేనైతే పందులు అంటలే, మీరు అనుకుంటే మీ ఇష్టం అది, నేను నా మాట. కానీ ముత్యాలు మాత్రం వధువు ముందే వేయబడతాయి. నీ ముందు వేయబడ్డాయి, నీకు అర్థమైందంటే నువ్వు వధువు, నీకు అర్థం కాలేదంటే నువ్వు, నీకే తెలుసు ఆ విషయం. మనం ఎందుకు అనాలి? ఏమేన్ తెలుస్తుంది కాక. ఈ యొక్క పాయింట్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మిగతా పాయింట్స్ మనం ఇంకా 2 పాయింట్స్ నేను తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. ఏమేన్ హల్లెలూయా. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ ఎందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశం నొక్కును భూమికి నీ ప్రభువా నీ జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలకు బయలుపరిచినవని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగే నీ దృష్టికి అనుకూలమాయని. ఈ మాటలు ఒకటి గమనించాలి, ఒక జ్ఞాని ఒక వివేక అక్కడ కనిపిస్తుంటే వాళ్ళకి అర్థం కావద్దు. ఎవరికి అర్థం కావాలి? పసిబాలకు అర్థం కావాలని. అంటే వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ జ్ఞాని ముందు ఏది చెప్పినా అర్థం చేసుకుంటాడు, అవునా? ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా వీళ్ళకి అర్థమయ్యేటట్టు బోధిస్తున్నాడంటే వాళ్ళ మీద బోధించాడు. మరలా ఇప్పుడు అర్థం కాకుండా అంటే ఏం చేశాడు యాక్చువల్లీ? ఏదో వింటే జ్ఞాని కదా, వివేకి కదా, అర్థమైపోతుంది ఏంది అనేది. అంటే ఇప్పుడు వీళ్ళకి కనీసం ఆత్మ కోణంలో వినబడకుండా ఉండాలని ఏం చేశాడు ఆయన? వేలు పెట్టేశాడు చెవిలో, ఇంకా వినిపోయకూడదు వాళ్ళకి. జ్ఞానులకు మరుగు చేసి, వివేకులకు మరుగు చేసి, పసిబాలులకు దగ్గర కూర్చొని పలక మీద దిద్దించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఆయన వారికి. ఎవరికైతే ఆయన కావాలో, ఎవరైతే ఆయన కావాలని కోరుకుంటున్నాడో వారి ఎడల అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. ఎవరైతే ఆయన వద్దనుకుంటున్నాడో వారి చెవులను మూసేసి ఈరో బంధకాలలోకి దోషేస్తూ ఉన్నాడు ఆయన. ఏమేన్ ఎంత ఘోరమైన జీవితం అది. హల్లెలూయా. అప్పుడు ఆయన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచిన వాటిని చూచిన చూచు కనులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుతున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని. ఎంతోమంది చూడాలని ఆశపడ్డారు, చూడలేకపోయారు. ఎంతమంది వినాలని ఆశపడ్డారు, వినలేకపోయారు. ఆమేన్. ఎందుకు? ఆయన చెవులు మూసేశాడు, ఆయన కన్నులు మూసేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ యొక్క ఎంఐ మార్గంలో వారి కళ్ళను మూసేశాడు చూడకుండా. ఆయన ఇక్కడ చెవులు మూసేస్తున్నాడు. అంటే నీ కనిపించదు, నీకు వినొద్దంతే ఇంకా దర్శే. నీ కన్నులు మూసేశాడు, నువ్వు మాట్లాడటం ఏమన్నా మాట్లాడుకో. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీరు సూచించిన చూడగోరి చూడకై వినగోరి వినకై ఉండిరని మీతో చెప్తున్నాను. ఏకాంత మందు వారితో అనేను. ఏసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారే అనేది విశ్వాసం ఉంచారు. ప్రభు మా వర్తమానము నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగాను.
ప్రభు యొక్క బాహువు అంటే యేసు క్రీస్తు వారు ఆయన ఎవరో తెలవాలనంటే నీకు బయలుపాటు కావాలి, ప్రత్యక్షత కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన యొక్క రైట్ హ్యాండ్ ఎవరని ఎదురికి ఎప్పటికీ తెలియదు, ఎప్పటికీ అర్థం కాని విషయం అది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రవక్త యెషయా ద్వారా చెప్పిన వాక్యం నెరవేరినట్టు జరిగాను. ఇందుచేత వారు నమ్మలేకపోయారు, ఎలాగనగా వారు కళ్ళతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకుంటున్నట్లు ఆయన వారి కళ్ళకు అంధత్వము కలగజేసి. విన్నారు ఈ మాట? అంటే ఆయనను చూడకుండా ఎవరు ఆశపడ్డారు? దావీదు కుమారుడా అంటే ఏం కావాలి? కళ్ళు తెరవంటే ఓకే, కళ్ళు తెరిచేసినాడు ఆయన. అవునా? ఇప్పుడు మంచుకున్న కళ్ళు ఏం చేస్తున్నాడు? ఎందుకు నన్ను చూడొద్దు? ఆ రోజున శిష్యులు ఆయనను చూసి గమనించారు, గుర్తుపెట్టారు. ఆ రోజున వధువు ఆయన చూసి గుర్తుపెట్టారు. యూదులు గుర్తుపట్టలేకపోయారు, అన్యజనాంగం గుర్తుపట్టలేకపోయారు, రోమీలు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు? గుర్తుపట్టకుండానట్లుగా వారి కన్నులకు ఆయన అంధత్వాన్ని కలుగజేసి ఉన్నాడు. కన్నులు మూయడం ఒకటే కాదు, ఏం చేశాడంటే ఇక్కడ కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచాను. ఇది ఇంకా కఠినమైన మాట. అవునా? ఏం చేశాడట? అంటే నువ్వు పోయి ఎంత చెప్పినా బ్రదర్ ఇది ప్రభు నేర్చుకున్న బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ఇది సత్యం బ్రదర్ అంటే వాళ్ళు నీ మాట వినకుంటున్నట్ల దేవుడు ఏం చేశాడట? కఠినం చేశాడు. ఏ నువ్వేం మాకు చెప్తున్నావు? ఏ అది సత్యమే కదా, అబద్ధం. ఏ ఇది సత్యం తొడగొడుతున్నావు, ఇదో రావాలి ఎవడైనా దమ్మున్నాడని కఠినమే చేశాడు. తప్పితే నీ మనసు మారేటట్టుగా దేవుడు పెట్టాలని. అందుకే ఈరోజు నువ్వు అంతగానో విర్రవీగుతున్నావు అంటే దేవుడు నిన్ను కఠినపరిచాడు. స్వయం యేసుక్రీస్తు వారు కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచారు? నీవు రక్షించబడకూడదని. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి సంఘ కాపర్ల కన్నా విశ్వాసులు అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. వాక్యం బాగా ఎరిగిన వారికన్నా ఎరగని ప్రజలు అనేకులు రక్షించబడుతూ ఉన్నారు. వాక్యం ఎరిగిన వారు కఠినులై అంధత్వం పొందుకొని ఎందుకు మేము నమ్ముకోవాలి దీన్నని వారు ముందుకు వెళ్ళక, కానీ విశ్వాసులు అయితే వారికి చెప్పగానే వారు కళ్ళు తెరవబడి వెంటనే వారు రక్షణలోకి వస్తున్నారు, వధువులోకి వస్తున్నారు. సంఘ కాపర్లు మాత్రం మొండికి పోయి కఠినముగా, ఎక్కడ మేము భయపడతాయి, ఇప్పుడు బయటపడితే మా సిగ్గుపోతుందో, మాకు ఇన్ని రోజులు తెలియదు అనుకుంటారు, మా సంఘం పాడైపోతుందో, విశ్వాసులు వెళ్ళిపోతారు, కానుకలు రావేమో, డబ్బులు రావేమో, బతకడం కష్టమైపోతేమో, ఏ పర్వాలేదు, ఏమైతే ఉంది, విశ్వాసులు నా దగ్గర ఉంటే చాలు, 100 200 ఉంటే చాలు, చాలా డబ్బులు వస్తాయి, ఎలా అయితే యేసుక్రీస్తు సంఘ శాఖలతో కలిసి వెళ్ళిపోదామని నీ బలహీన బ్రతుకు బతుకుతున్నావే తప్ప నీ సంఘంలో నేను వాక్యం కొరకు సిద్ధపడ వధువును దేవుడు తన్నుకొని వెళ్ళుకొని తీసుకుని పోతున్నాడు. దేవుడు యాక్చువల్ పక్షి రాసి వచ్చుకొని లేపుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడ నీకు బాధ అవుతుంది ఆ విషయం. నీకు నమ్మే మనసు నీ కఠినమైపోతే నీ మనసు నమ్మలేకపోవచ్చు. నాకు ఏమే కఠినపరిచింది దేవుడే. ఈ మాట మాత్రం వాస్తవం. ఒకవేళ వీకేర్ కానీ ఆ రోజు వందనసలు వచ్చిన ఎవరైనా కానీ ఒకవేళ వారు మారారా దేవుని కృప ఉన్నట్టు మారలేదా, స్వయన దేవుడే వాళ్ళని ఒకటి చెవులు మూసాడు, రెండు కళ్ళు మూసాడు, కళ్ళకు అంతత్వం కలిగి చేశాడు, ఏమేన్ మూడోది వదులు లేకుండా చేశాడు, ప్రత్యక్షత లేకుండా చేశాడు. వారి మనసులను స్వయాన దేవుడే యేసుక్రీస్తే, వారు దేవుడని నమ్ముచిన యేసుక్రీస్తే వారి దేవుడే వాళ్ళని కఠినపరిచేయున్నాడు. వాళ్ళ దేవుడు వాళ్ళనే కఠినపరిచినాడు. వాళ్ళ దేవుడు వాళ్ళ కళ్ళే పాడు చేసినాడు. వాళ్ళ దేవుడు వాళ్ళ చెవులే పాడు చేసినాడు. వాళ్ళ జీవితాన్ని పాడు చేశాడు. వాళ్ళ రక్షణను పాడు చేశాడు. ఏహే మీరు నాకు వద్దు, తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏ మీరు నాకు వద్దు, దయచేసి దూరం వెళ్ళిపోండి, నాకు నా వధువు మాత్రమే కావాలని అంటూ ఉన్నాడు. వీకేఆర్ విని జాగ్రత్తగా, బైబుల్లో రాశారు కాబట్టి అట్లా రాశారు. దాని వెనుక ఉన్న అర్థం తీసుకుంటే మీరు నాకు వద్దు దయచేసి దగ్గర కూడా రావద్దు మీరు. అందుకే మీకు ఎంత చెప్పిన వాక్యం అర్థం కాలేకపోతా ఉన్నారు. అందుచేత వారు నమ్మలేకపోయారు, ఏలనగా వారి కళ్ళతో చూచి అంధత్వం కలిగి చేసి హృదయం కఠినపరిచినాడు. యెషయా మరి ఒక చోట చెప్పాను, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాను. ఆమేన్. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడదు మేమో అని. వచ్చిందా ఇందాక చెప్పిన మాట? వచ్చిందా? పరిసయ్యులు అంటే ఎవరు? ఎవరు చెప్పాలి? ఎవరు ఆయనను అధికారులలో? అధికారులు అంటే ఎవరు? సేవకులు. ఇందాక చెప్పాను కదా నేను లాజిక్, అర్థమవుతుందా? ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడదు మేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
అంటే అధికారంలో ఉన్నవారు, సంఘ కాపర్లుగా ఉన్నవారు, ఫైవ్ బోల్డ్ మినిస్టర్లో ఉన్నవారు కానీ, లేదా వారు ఏదైతే పరిచయం చేస్తున్నారో, ఎవరికి భయపడరు? పరిసయ్యులకు, అంటే ఈ సంఘ శాఖల మీద ఉన్న లీడర్లకు భయపడి ఎక్కడ మమ్మల్ని వెలివేస్తారో, ఎక్కడ మమ్మల్ని ఇచ్చేస్తారో, ఏ అందరితో పాటు మనం వెళ్ళిపోదామని చెప్పేసి అలాగిన గుడ్డితనంతో ముందుకెళ్ళిచు ఉన్నారు. క్లియర్గా రాయబడింది వాక్యం అక్కడ. ఎక్కడ సమాజంలో ఉండి వెలివేయబడుతుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చాలామంది సాక్ష్యం ఇచ్చారు, అవునయ్యా మాకు కూడా తెలుసు, ఆ ప్రవక్త మాకు కూడా తెలుసు, చాలా చక్కగా ఆయన చెప్పినాయని కూడా వాస్తవాలే, నిజమే చెప్పాడు. కానీ ఏం చేద్దాం, సంఘాలు ఉన్నాయి ఇక, ఇట్లా పోవాల్సి వస్తుంది, మేము ఇంత సంఘాన్ని పాడు చేసుకోలేం కదా అన్నవారు కూడా ఉన్నారు. ఎస్, అబ్సల్యూట్గా దానికి స్తోత్రం కలిగింది కాక. కానీ నీ ప్రాణం కన్నా నీ సంఘం గొప్పది కాదు. ఒకటి లోకాన్ని అంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? నువ్వు నీ సంఘాన్ని అంతా సంపాదించుకొని నీకు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? అందుకే ఏ సేవకుడైనా వదిలేసేయి సంఘాన్ని. నీకు సంఘం నీ ఎంటో వస్తే ఓకే, రాకపోతే వదిలేసేయి. నీ రక్షణ నువ్వు చూసుకో, నువ్వు కాపరివనే ఆ గర్వంలో ఉండే మాకు విశ్వాసిగా మరలా జీవితం ఆరంభించు వధువులో. నీవు నీ కళ్ళు తెరవబడితే, నీ మనసు మంచిగా మారితే, దేవుని కృప నీ మీద ఉంటే, దేవుడి నీ అంధత్వాన్ని తొలగిస్తే, ఎందుకంటే ఈ కాలానికి వచ్చిన ఏకైక రక్షణ మార్గము వర్తమానమై ఉన్నది, ప్రవక్త అయినాడు. దానికి స్తోత్రం కలిగిన గాక. మేము ఉత్తగానే నమ్మలేదు ఆయనని, మేము ఉత్తగానే ప్రవక్తను ఒప్పుకోలేదు ఆయనని. ఏమేం మేము ఒప్పుకున్నామంటే దాని అర్థం మా కళ్ళకు అంధత్వం లేదు, మా కళ్ళకు అంధత్వం లేదు, మా చెవులు మూయవేయబడలేదు. ఏమేం మా హృదయాలు కఠినం లేవు, మా హృదయాలు చాలా సున్నితమైనవి, వాక్యానికి లోబడే హృదయాలు అయి ఉన్నాయి. అందుకే వాక్యము చేత పట్టబడ్డాము ఈ దినం ఉన్న మేము. ఏదో మనుషులు చెప్పినంత మాత్రాన మేము నమ్మలేదు ఈ విషయాలని, దేవుడు బయలుపరిచినందుకే నమ్ముచున్నాం మేము. ప్రైజ్ ద లార్డ్. ఏమేం హల్లెలూయా. ఒక మనిషి వచ్చి మాకు చెప్పలే ఏమని, ఆయుధం తోటలో ఇలా జరిగింది అలా జరిగిందని స్వయాన దేవుడు మాతో చెప్పి ఉన్నాడు. ఏమేమి దేవుడు స్తోత్రం కలిగిన కాక, దేవుని ప్రత్యక్షత చేత, పరిశుద్ధాత్మ చేత విషయాలు బయలుపరచబడి ఉన్నాయి. అందుకే మేము నమ్ముచున్నాం ఆ విషయాలని. కాగా లాజిక్స్ చాలా ఉన్నాయి. ఇందాక నేను అడిగినట్టుగా జవాబు చెప్పాలి, సర్పం గురించి జవాబు చెప్పాలి, అవునా, చెట్ల గురించి జవాబు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక, దేవునికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మూడు రీజన్స్ వచ్చి ఉన్నాయి. మూడవ రీజన్ చాలా పవర్ఫుల్ అయినది. స్వయాన యేసుక్రీస్తే అడ్డుకుంటున్నాడు, నువ్వు రక్షించబడదని, నీ పాపాలు క్షమించబడకూడదని. ఇంకో విషయం ప్రకటనలో రాయబడింది, దేవుని పాపం చేస్తున్న పాపం చేయని, దొంగను దొంగగానే ఉండని, వ్యభిచారం వ్యభిచారిగా ఉండని. గురు జ్ఞాపకం ఉందా మీకు? అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, ఎవడైతే అట్లా ఉంటాడు ఉండని, అట్లే వాటితో మన సంబంధం లే. ఎవరు నా దగ్గరకు వచ్చారో, పాపం పోగొట్టుకొని పశ్చాత్తాపడి వచ్చారో వాళ్ళే నాతో ఉంటారు. చేసేటోడు చేయని, ఇట్స్ ఓకే. ఇప్పుడు వీకేఆర్ అట్లా చేస్తున్నాడు అంటే చేయని, ఇట్స్ ఓకే, ఫైన్, పెద్ద నష్టమే లేదు. వధువు ఎప్పటికీ మోసపోదు. వధువుని ఎవరు మోసం చేయాలరు? ఒక్కసారి వధువులోకి వచ్చాక విత్తనం తొలగిన తర్వాత, వెలుగు తొలగిన తర్వాత, మొలకెత్తిన తర్వాత వెనకకు పోవడం అనేది జరగదట్టి పరిస్థితులు అది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకంటే పిలిచింది దేవుడు, రక్షించింది దేవుడు, మార్గం ఇచ్చింది దేవుడు, స్వస్థతనిచ్చింది దేవుడు, కనులు ధరిసింది దేవుడు, హృదయాన్ని మామూలుగా చేసింది దేవుడు, పరలోక మార్గం ధరిసింది దేవుడు. స్వయాన యేసుక్రీస్తుల వారి మార్గాన్ని తెరిచి ఉన్నాడు మాకు ఆయన. మనుషులు తెరవలే ఈ మార్గాన్ని. ఏమేన్? దేవుడు దర్శన మార్గమైనది. సంఘ శాఖలకు ఎందుకు అర్థం కావడం లేదంటే, మొట్టమొదటి వారికి ప్రత్యక్షత లేదు. ఆమేన్. రెండవది, వారు వధువులో లేరు కాబట్టి వారికి అర్థం కాదు. ఎందుకంటే ఓన్లీ కొత్త పర్టికులర్ గ్రూప్కి మాత్రమే దేవుని వాక్యం అర్థమయ్యేటట్టుగా రాయబడింది. మూడవది, యేసుక్రీస్తే వారికి అర్థం కావద్దని ఆయనే అడ్డుకుంటున్నాడు. దుర్భరమైన పరిస్థితి వారిది, అవునా? అందుకే నేను ఏమన్నాను స్టార్టింగ్లోనే అన్నాను, వాళ్ళని చూసి ఈరోజు జాలి పడాలి మనం. అయ్యో, ఎందుకంటే మనకు కృపనిచ్చిన అదే దేవుడు వారికి శాపాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. జాలి పడాల్సిందేగా. అయ్యో పాపం కేసీఆర్, కేసీఆర్ కదా, ఏంటది వీకేఆర్, కేసీఆర్ ఏమని అనుకున్నా ఇట్లా ఇంత వీకేఆర్, అయ్యో పాపం వీకేఆర్, అయ్యో పాపం కొయ్య, అయ్యో పాపం గాబ్రియల్, అయ్యో పాపం వన్నెస్, అయ్యో పాపం సంఘశాఖలు, అయ్యో పాపం పెద్ద పెద్ద పాస్టర్లు, అయ్యో పాపం. ఘోరమైంది వాళ్ళ పరిస్థితి. స్వయాన దేవుడే వారి కళ్ళను మూసేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు అడగవచ్చు ప్రజలు, అట్లయితే మీరు మాత్రం పర్లోకం పోతారా, మేమందరం నరకం పోతామా?
డౌట్ అదే వస్తుంది కదా ఇప్పుడుగా, మీరు మాత్రం పరలోకం పోతారు, మేము మాత్రం నరకం పోతామా? అట్టట్ట అందుకు వాళ్ళకి వచ్చే కోపం అదే, మేము నరకం పోతాం అంటున్నారు వీళ్ళు, వాళ్ళే పరలోకం పోతారంట. అంటే మేము పరలోకం పోతామని నీకు మంటనా, లేకపోతే నువ్వు నరకం పోతామని బాధనా? ఏంది రెండిట్లో ఏదో క్లారిటీ ఉండాలిగా. తొందరలో అది కూడా బోధిస్తానే. యేసుక్రీస్తు ఎవరు కళ్ళైతే మూసాడో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు చెవులైతే మూసాడో వాళ్ళ పరిస్థితి ఏంటి అని త్వరలో బోధిస్తాను. మా ప్రసంగాల కొరకు వెయిట్ చేస్తూ ఉండండి యూట్యూబ్లో, సంఘశాఖలు అందరూ కూడా ఖచ్చితంగా బోధిస్తాం, అన్ని క్లియర్గా చెప్తాం, వాక్యంతోనే ప్రూవ్ చేసి చెప్తాం, అన్ని ఖచ్చితంగా చెప్తాం. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఏమైనా హల్లెలూయా. ఈ ప్రసంగం ఇంకా అయిపోలేదు, ఇంకొక భాగం ఉన్నది. మేబీ దేవుని చిత్తం మీద త్వరలోనే ఈ భాగాన్ని కూడా పెడతాం, ఎందుకంటే అందరికీ ఈ భాగం వర్తమానం చేరాలని ఆశపడుతున్నాం. ఎందుకు వారు మన మాట వినలేకపోతున్నారు, ఎందుకు వారికి అర్థం కాగలేదు అనేది ఈరోజు ముగిస్తాను అనుకున్నాను, కానీ నేను కావడం లేదు. సో ఇంకొక భాగముగా మరలా బోధిస్తాం, దాన్ని రెండవ పార్ట్గా మరలా రిలీజ్ చేస్తాం. ఏమేన్ సాధ్యమైనంతగా అందరూ దీన్ని సంఘశాఖలకు అందరూ చేరేటట్టుగా ప్రయత్నం చేయండి, ఎందుకంటే వారికి మనకు మధ్య ఉన్న విషయాలు కొద్దిగా సర్దు మనగాలంటే ఈ విషయాలు వాళ్ళకి తెలియాలి, ఎందుకు అర్థమైపోతలేదు. మనకు కూడా హృదయాలలో నెమ్మది రావాలి, వాళ్ళు అట్లా కేకలు ఇస్తున్నారు, తొడలు కొడుతున్నారంటే మనకు కూడా అర్థం కావాలి వాడు ఎందుకంటే తొడలు కొడుతున్నాడు అనేది. అవునా, మనకు సంఘ వధువుకు అర్థం కావాలి ఎందుకంటే తొడ సరే కొట్టడం కొట్టని. ఏమేమి దేవుని స్తోత్రం కలిగింది కాక. కావాలంటే ఏమో ప్రార్థన చేస్తాం. ఏమేన్ కానీ ఎందుకు కొడుతున్నాడు మనకు అర్థం కావాలి, వాడు ఎందుకు ఎగిరిపడుతున్నాడు అనేది వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఈ వర్తమానాన్ని షేర్ చేసి అందరికి కూడా రీచ్ అయ్యేటట్టుగా, ఎందుకంటే ఈ దినాల్లో ఇది అవసరం పడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభువు నన్ను నడిపించి ఉన్నాడు ఈ వాక్యం బోధించడానికి. నేను గత 15-20 రోజులు నెల రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వర్తమానం బోధించాలి, ఇది తీసుకొని రావాలి బయటకనే ఉద్దేశంతో. దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని మహిమ కలిగింది కాక. ఏమేన్ ఈరోజు ఆయన మన కనులు తెరిచి చెవులు తెరిచి వర్తమానాన్ని అర్థం చేయించి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఆయన పరలోకపు స్థలములలో కూర్చోబెట్టి ఉన్నాడు, పరలోకపు స్థలములలో కూర్చోబెట్టి ఉన్నాడు, ఆశీర్వదించబడిన జనాంగంగా కూర్చోబెట్టి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. శలోం శలోం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.